In the name of the Lord, we wish you a blessed and a prosperous 2021. యేసు క్రీస్తుకు నామములో ఆశీర్వదింపబడినటువంటి దీవెనకరమైనటువంటి 2021వ సంవత్సరం యొక్క శుభాభినందనలు తెలియజేయుచున్నాము. And God has given such a privilege from the beginning of this year to have such a revival meetings here for the Let's All Praise Call. ఈ సంవత్సరం యొక్క ప్రారంభములోని ఇటువంటి ఉజ్జీవ కూటములు లో పాల్పొందుటకు ప్రభు మనకు సహాయం చేసిన దయ కొరకై అందరం చేరి దేవుని స్తోత్రించుదము. Praise the Lord, 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 praise the Lord. And I bring you greetings from the workers and the believers of Delhi Center. Delhi Center నున్నటువంటి సేవకుల యొద్ద నుండియు విశ్వాసుల యొద్ద నుండియు మీకు అందరికీ శుభాభినందనలు తెలియజేయుచున్నాను. For a meditation, let us turn to 1 Chronicles chapter 29 and read the 15th verse. యుదే కాలమన ధ్యానార్థమై మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 15వ వాక్యమును చదువుకుందాం. 1 Chronicles chapter 29 and verse 15. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 15వ వాక్యము. మా మూల పితరులందరి వలె మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమై ఉన్నాము. మా భూనివాస కాలము నీడ ఎంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడెక్కడనూ లేడు. For we are strangers before thee and sojourners as were all our fathers. Our days on the earth are as a shadow and there is none abiding. Praise be to his holy name. దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. These are the words of the Old Testament saint King David. పాతరిమందన భక్తుడైనటువంటి దావీదు మహారాజుకు మాటలుగా ఇవి కనబడుచున్నవి. And what is he telling? అతను ఏం చెప్పుచున్నాడు? All our fathers and I and all our people, we are all strangers and sojourners. మా పితరులందరి వలెని మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులములై ఉన్నాము. Our days on the earth are shadow. మా భూనివాస కాలము నీడ అంత అస్థిరము. And there is none abiding. స్థిరముగా ఉన్నవాడు ఒకడును లేడు. Praise be to his holy name. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. The Lord to speak to us from this word, shall we all praise God. ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడినట్లుగా మనందరం చేరి దేవుని స్తోత్రించుదము. Praise the Lord, 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 praise the Lord. These are the words of the saints of all ages. అన్ని యుగములో ఉన్నటువంటి భక్తుల యొక్క వాక్కులు ఇవిగా కనబడుచున్నవి. Oh, we can say this is the language of the godly people of all ages. అన్ని యుగములో కనబడుచున్నటువంటి దైవభక్తి గలవారి యొక్క భాష ఇలాగుంటది. And this should be also our language and our words. మన భాష కూడా మన వాక్యము కూడా ఇదే ఉండవలెను. Our days on this earth are as a shadow. ఈ భూలోకములో మన జీవిత దినములు నీడవలే కనబడుచున్నవి. So we don't have a permanent dwelling place here. ఇక్కడ మనకి శాశ్వతమైనటువంటి నివాస స్థలము లేదు. Our expectation, our hope is that we will reach heaven or we will reach Zion and New Jerusalem. That is our hope, that is our expectation, that is going to be our dwelling place forever. మన నిరీక్షణ ఏమనగా, మన ఎదురు చూపు ఏమనగా, దేవుని రాజ్యములో సియోనులోను యెరూషలేములోను నిత్యానిత్యము నివాసం చేయవలనది మన యొక్క కోరిక, ఎదురు చూపు అయ్యున్నది. When the first child was born to Moses, మోషేకు మొదటి జన్మించినప్పుడు, ఫస్ట్ చైల్డ్, మొదటి బిడ్డ జన్మించినప్పుడు, సో వి ఫైండ్ దట్ హి ఇస్ గివింగ్ హిస్ నేమ్ గెర్షోన్. గెర్షోము అని పేరు పెట్టుచున్నాడు. ది మీనింగ్ ఫర్ గెర్షోన్ ఇస్ స్ట్రేంజర్. గెర్షోము అని చెప్పినప్పుడు అర్థము పరదేశి. ఐ హావ్ బీన్ ఎ స్ట్రేంజర్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్. నేను అన్యుల దేశములో పరదేశినై ఉన్నాను. ద హీబ్రూ వర్డ్ ఫర్ స్ట్రేంజర్ ఇస్ గెర్షోన్. ఐక హెబ్రీ భాషలో ఉన్నటువంటి ఆ పదమునకు, గెర్షోను పదమునకు పరదేశి అని అర్థము. సో వి ఫైండ్ అబ్రహాము ఆల్సో సేయింగ్ ద సేమ్ స్టేట్మెంట్, వి ఆర్ గెస్ట్స్, వి ఆర్ స్ట్రేంజర్స్. అబ్రహాము కూడా ఇదే మాట చెప్పుచున్నాడు, నేను పరదేశిని, యాత్రికుడను అని చెప్పుచున్నాడు. ప్రైజ్ బి టు హిస్ హోలీ నేమ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. వి ఫైండ్ జాకబ్ ఇస్ ఆల్సో కన్ఫెసింగ్, మేక్ ద సేమ్ కన్ఫెషన్ దట్ వి ఆర్ స్ట్రేంజర్స్ అండ్ పిల్గ్రిమ్స్. యాకోబు కూడా అదే ఒప్పుకోలు చేయుచున్నాడు, మేము పరదేశులము, యాత్రికులము అని చెప్పుచున్నాడు. వి కెన్ రీడ్ ఇన్ జెనసిస్ చాప్టర్ 47 వర్స్ 9. దాని గురించి ఆదికాండము 47వ అధ్యాయము 9వ వాక్యములో చూస్తున్నాము. వి ఫైండ్ ద న్యూ టెస్టమెంట్ సెయింట్స్ ఆల్సో సేయింగ్ ద సేమ్ థింగ్. నూతన నిబంధన భక్తులు కూడా అదే కార్యమును చెప్పుచున్నట్లుగా చూస్తున్నాము. సెయింట్ పాల్ సేస్ అవర్ కన్వర్సేషన్ ఇస్ ఇన్ హెవెన్ ఇన్ ఫిలిప్పీన్స్ చాప్టర్ 3 వర్స్ 20.
ఫిలిప్పీ రాసిన పత్రిక 3:21 పరిశుద్ధుడైన పౌలు చెప్పుచున్నాడు, మన పౌరస్థితి పరలోకమందున్నదని. And when Peter writing his epistles, in his epistles telling the epistle for the strangers. పేతురు కూడా తన పత్రికలో రాయిచున్నాడు, పరదేశులము యాత్రికులమై ఉన్నామని రాయిచున్నాడు. In the Old Testament, God chose certain people to be a stranger in this world. పాత నిబంధనలో ఈ భూలోకములో పరదేశులుగాను యాత్రికులుగాను ఉండి నిమిత్తము ఒక గుంపు జనాంగాన్ని దేవుడు ఏర్పరచుకొని ఉన్నారు. They are called saints. వాళ్ళు పరిశుద్ధులు అని పిలువబడి ఉన్నారు. The Hebrew word for saints is hasidus. హెబ్రీ భాషలో ఈ పరిశుద్ధులకు మాట హసిడస్ అని చూస్తున్నాము. If I say that I am a saint, what does it mean? నేను ఒక పరిశుద్ధుని అని చెప్పినప్పుడు దాని అర్థం ఏమై ఉన్నది? The literal meaning of word saint is that wrapped with God and live for God alone. పరిశుద్ధుడు అనగా దేవునితో కప్పబడి దేవుని కొరకు జీవించువాడు అని హెబ్రీ భాషలో అర్థము. So many of us believers have this understanding that is only the servants of God or saints. కాబట్టి విశ్వాసులు అనుకొనుచున్నారు దేవునికి సేవకులు మాత్రమే పరిశుద్ధులు అని. So whenever you make a testimony, you'll say that saints of God are praying, the brothers and sisters are praying. కాబట్టి సహోదర సహోదరులు మా కోసం ప్రార్థిస్తున్నారు, పరిశుద్ధులు మా కోసం ప్రార్థిస్తున్నారు అని చెప్పి సాక్ష్యం చెప్తూ ఉంటారు. Everyone who are called and chosen by the Lord are saints. దేవుని ద్వారా ఎందరైతే పిలువబడి ఉన్నారో, ఏర్పరచబడి ఉన్నారో, వారందరూ పరిశుద్ధులుగా పిలువబడుచున్నారు. Saint Paul writing his epistle to Ephesians for the perfection of saints. ఎఫెసీకి పరిశుద్ధులైన పౌలు రాయిచున్నప్పుడు పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు అని రాయిచున్నాడు. We read in Ephesians chapter 4 verse 12. ఎఫెసీ 4:12 ఆ వాక్యం చూస్తున్నాము. In 1 Corinthians chapter 1 verse 1 and 2 Saint Paul is writing called to be saints. మొదటి కొరింథీ 1:2 చూస్తున్నాము, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడి ఉన్నాము అని. So every child of God who is saved and taken the right baptism in the name of the Father and the Son and the Holy Spirit from the hands of a consecrated servant and received the Holy Spirit and have fellowship with the apostolic faith and truth, they are all called to be saints and they are strangers. ఎవరైతే రక్షణ పొంది ఉన్నారో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తీసం తీసుకుని ఉన్నారో, పరిశుద్ధులకు చేతిలో బాప్తీసం తీసుకుని ఉన్నారో, వాళ్ళు అపోస్తలకు ఐక్యతలు ఎవరైతే చేర్చబడి ఉన్నారో, వారందరూ కూడా పరిశుద్ధులుగా పిలువబడుచున్నారు. For you to preserve your standard as a stranger, you must have the fellowship with the apostles and you must continue in the fellowship of the apostolic faith and truth. Oka paradesi gaano yatrikulu gaano nu pilabadavalanante ee apostola aikyathilo nuku raavalenu, ee apostola aikyathilo nilichi undavalenu, vaari vishwasamlo nu nilichi undavalenu. There are certain qualities that has to be found in a stranger. Oka paradesilo kanabadavalsinatvanti konni gunathisayamlu kanabaduchunnavi. So we have to live in this world as a stranger, that is, this world does not belong to me. ఈ లోకములో మనము పరదేశుల వలె జీవించవలెను అనగా అర్థము, ఈ లోకము మనము లోకములకు మనం చెందిన వారము కాము. If I say that I am a stranger, what does it mean? నేను ఒక పరదేశిని అని చెప్పినప్పుడు, అన్యుడను అని చెప్పినప్పుడు దాని అర్థం ఏమి? I will see this world not as thing, something that is belongs to me, but I will see this world as wilderness. నేను ఈ లోకము నాకు చెందినదిగా నేను చూడను, కానీ ఈ లోకమును ఒక అరణ్యముగా నేను చూసేదను. Praise be to his holy name. దేవునికి స్తోత్రములు. Nothing in this world, whatever you see in this world, it is all nothing. లోకములో మనం చూసినదంతయు కూడా ఏమీ లేనిదిగా కనబడుచున్నది. That is why in Hosea chapter 2 verse 14 we read. అందువల్లే హోషేయ పుస్తకము 2:14 మనం చూస్తున్నాము. He allured her into the wilderness and spoke to her comfortably. అరణ్యములోనికి ఆయనను ఆకర్షించి నాతో ప్రేమగా మాట్లాడెను అని చూస్తున్నాము. To speak to us comfortably, the Lord has allured her us from this world into the wilderness so that we may see this world only as wilderness and nothing in this world belongs to me. Manato premaga maatladu nimittamu aadaranaga maatladu nimittamu mal aakarshinchi aranyamulaku teeskuni vachinnaru anduvalle paradesini cheppinappudu ee aranya margam ayyindi. So in the margin of the English Bible for comfortably speaking it is given that heart to heart. ఆ యొక్క మార్జిన్ ఇంగ్లీష్ బైబిల్ యొక్క మార్జిన్ లో మనం చూసినప్పుడు ప్రేమతో లేక ఆదరణతో మాట్లాడుచున్నాను అని అర్థం ఇచ్చుతున్నది. అదేమనగా హృదయముతో హృదయము మాట్లాడుట. ప్రైస్ బి టు హోలీ నేమ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. ఇఫ్ ఐ హావ్ టు బి ఎ స్ట్రేంజర్,
నేను ఒక పరదేశిగా ఉండాలంటే I can experience the Lord speaking to my heart and my heart speaking to the Lord. దేవుడు నా హృదయముతో మాట్లాడుట నా హృదయము దేవుని హృదయముతో మాట్లాడుట. So that was the experience Adam had in the Garden of Eden. ఏదేని తోటలో ఆదాముకు ఉన్నటువంటి అనుభవము ఇదే ఉన్నది. In the cool of the evening God used to visit every day Adam in the Garden of Eden and he was having conversation with Adam. ప్రతి దినము చల్లని పూట దేవుడు ఆదాము యొద్దకు దిగి వచ్చేవాడు ఇద్దరి మధ్యలో కూడా సంభాషణ జరుగుచుండేది. But because of disobedience కానీ అవిధేయత మూలముగా Adam lost that experience. ఆదాము ఆ అనుభవమును పోగొట్టుకొని ఉన్నాడు. And he was chased out of the Garden of Eden. దాని తర్వాత ఏదేని తోటలో నుండి తరిమివేయబడి ఉన్నాడు. That also out of love the Lord did that. అదంతా కూడా దేవుని ప్రేమ నిమిత్తమే చేసి ఉన్నారు. He did not want man to be continuing in death that he may eat that fruit of life and continue in death. That is why out of love God sent him out of the Garden of Eden. జీవవృక్ష ఫలము తినిన తర్వాత ఆ పాపంలోనే కొనసాగింపబడకుండు నిమిత్తము ప్రేమ నిమిత్తమే దేవుడు ఆ కార్యమును చేసి ఉన్నారు. But man God that is what in John chapter 3 verse 16 we read God so loved the world that he gave his only begotten son that whoso believeth in him shall not perish but have everlasting life. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యంలో చెప్పబడిన విధముగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన ద్వితీయ కుమారుని ఆయన లోకములో నశింపచేయబడకుండు నిమిత్తము ఆయన మన కొరకు అనుగ్రహించి ఉన్నారు. He sent his only begotten son in this world that he may suffer on the cross, shed his last drop of blood and purchase a group of people and they are called strangers. తన ద్వితీయ కుమారుని ఆయన లోకములో ఎందు కొరకు పంపించినారనగా ఆయన చివరి బొట్టు రక్తము వరకు సిలువలో కార్చి మరణించి మనల్ని పరదేశులుగా ఆయన ఏర్పరచుకుని నిమిత్తమే చేసి ఉన్నారు. Purchasing us by his blood he has made us strangers. ఆయన మనల్ని తన రక్తముతో కొనుట మూలముగా మనల్ని పరదేశులుగా మార్చుకొని ఉన్నారు. He paid the price for you and I to be strangers in this world. మనల్ని తనకు క్రయము చెల్లించినారు ఎందుకనగా మనల్ని పరదేశులుగా మార్చుకొని నిమిత్తమే. So dear brother dear sister కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి we live in this world మనం ఈ లోకంలో జీవించవచ్చును but we must live as a stranger in this world అయినప్పటికి ఈ లోకంలో అన్యుల వలె పరదేశుల వలె మనం జీవించవలెను. Praise be to his holy name. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. We take the life of Isaac. ఇస్సాకు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు Genesis chapter 24 ఆదికాండం 24వ అధ్యాయము verse 62 62 వాక్యము Genesis chapter 24 verse 62 దక్షిణ దేశమందు కాపురం ఉండెను. And Isaac came from the way of the well Lahairoi for he dwelt in the south country. Praise be to his holy name. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. Isaac was dwelling in the south country which has this well called Beer Lahairoi. ఇస్సాకు బే లహైరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురం ఉండెను. హాగా గేవ్ దిస్ నేమ్ ఫర్ దిస్ వెల్ అస్ బే లహైరోయి. హాగరే ఈ యొక్క బావికి బేయర్ లహైరోయి అని పేరు పెట్టెను. ద మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్ ఇస్ ద లార్డ్ దట్ సీయత్ మీ. ఐ హవ్ సీన్ ద లార్డ్ దట్ సీయత్ మీ. నన్ను చూచుచున్న దేవుణ్ణి నేను చూసియున్నాను అని ఆ మాటకు అర్థము. సో ఐసక్ వాస్ వాకింగ్ అండ్ డ్వెల్లింగ్ అండ్ మెడిటేటింగ్ ఇన్ దట్ సౌత్ కంట్రీ విచ్ హస్ దిస్ బేర్ లహైరోయి. బేర్ లహైరోయి అనేటువంటి ప్రదేశమందు ఆ దక్షిణ దేశమందే ఇస్సాకు సంచరిస్తున్నాడు అక్కడ ధ్యానించుచు ఉన్నాడు. వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏమి? హి వాస్ లివింగ్ ఇన్ ద ప్లేస్ ఆర్ హి వాస్ వాకింగ్ ఇన్ ద ప్లేస్ వేర్ he could the eyes of the Lord were always upon him or the eyes of the Lord was upon him fixed upon him so that he cannot go astray from the way of the Lord. దేవుని కన్నులు తను ఎప్పుడు చూస్తున్న స్థలములో దేవుని కన్నులు నిత్యము అతన్ని గమనించుతున్న స్థలములో అటు ఇటు వెళ్లిపోకుండా అదే స్థలములో ఉండి నిమిత్తము దేవుడు ఆ స్థలంలోకి ఇస్సాకును తీసుకుని వచ్చి ఉన్నారు. ఫ్రమ్ దట్ వాట్ వి అండర్స్టాండ్ దాని నుంచి మనకు ఏం అర్థమవుతున్నది? ఎ స్ట్రేంజర్ ఇస్ వన్ ఆల్వేస్ కీపింగ్ himself or herself in the presence of the Lord. పరదేశి అని చెప్పినప్పుడు ఎల్లప్పుడూ కూడా దేవునికి సన్నిధానములో తన్ను తాను కాపాడుకునుటే అయినది. ఆల్వేస్ ప్రిజర్వింగ్ ద లైఫ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవునికి సన్నిధానములో ఎల్లప్పుడూ తమ జీవితమును కాపాడుకునుటే అయినది. నాట్ లూసింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ అట్ ఎనీ టైం. ఏ సమయమందు కూడా దేవుని సన్నిధానమును పోగొట్టుకునకుండా ఉండుటయే. మేబీ ఇన్ ద ఇయర్ 2020 యు మైట్ హావ్ బై యువర్ ఓన్ టేకింగ్ యువర్ ఓన్ వేస్ ఆర్ డూయింగ్ యువర్ ఓన్ వర్క్స్ యు మైట్ హావ్ లాస్ట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఒకవేళ 2020
సంవత్సరములో నీ సొంత మార్గములలోను నీ సొంత కార్యములలో జీవించి దేవుని సన్నిధానమును పోగొట్టుకొని ఉండవచ్చును. బై డూయింగ్ యువర్ ఓన్ విల్ యు మైట్ హావ్ లాస్ట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. సొంత చిత్తము చేయిచు ఒకవేళ దేవుని సన్నిధానమును ను పోగొట్టుకొని ఉండవచ్చును. As Jonah went away from the presence of the Lord doing his own will. తన సొంత చిత్తము చేయిచు యోనా దానిక తన సొంత మార్గములో వెళ్ళిపోయిన విధముగా. Praise be to his holy name. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. But in the beginning of this 2021, the Lord is counseling yourself to be a stranger, that always you may experience the presence of the Lord with you. ఐనను 2021వ సంవత్సరం యొక్క ప్రారంభమంది దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు దేవుని సన్నిధానములో ఉండమని. What is the prayer of King David? దావీదు యొక్క ప్రార్థన ఏమయున్నది? In Psalms 50 and verse 11 he is telling, cast me not away from thy presence. యాభై కీర్తన 11వ వాక్యములో నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసి వేయకుము అని ప్రార్థిస్తున్నాడు. Dear brother, dear sister. ప్రియమైన సహోదరా సహోదరి. When we do certain things that is not acceptable in the sight of the Lord, we may lose the presence of God. ఒకవేళ మన దేవుని సన్నిధానములో దేవునికి ఇష్టములేని అంగీకారము కానటువంటి కార్యములు చేసినట్లయితే దేవుని సన్నిధానమును పోగొట్టుకుందుము. So that is why with a broken and a contrite heart King David is crying, because he desired always the presence of the Lord. King David is crying, cast me not away from the presence of Lord. దై దేవునికి సన్నిధానమును ఎల్లప్పుడు వాంచించు వాడు దావీదు అందువల్లే విరిగి నెలగిన హృదయముతో నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసి వేయొద్దు అని ప్రార్థించుచున్నాడు. In Psalms 27 verse 4 he says, one thing I desire, that I may dwell in the house of the Lord all the days of my life. 27వ కీర్తన 4వ వాక్యంలో ప్రార్థన చెప్పుచున్నాడు, నేను ఒక కార్యమును ఒక వరం అడిగితిని దాన్ని వెదుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకుని నేను నివసింప కోరుచున్నాను. Dear brother, dear sister. ప్రియమైన సహోదరుడా సహోదరి. If I have to be a stranger in this world and belong to the Lord, I must not at all lose the presence of God. ee lokamulo nivu annilu vale paradesamale jeevinchalante ennadu kuda devuniki sannidhanamunu pogottukonakoddu. In the life of David we find one more incident in which he is crying and weeping because he is losing the presence of God. David yokka jeevithamulo maroka sandarbham chustunnamu, atharu yechutunnadu vilapinchutunnadu devuniki sannidhanam tan yeddunni pogottukona sandarbhamulo aa ప్రలాపించుచున్నాడు. In 2 Samuel chapter 15 రెండో సమూయేలు పుస్తకము 15వ అధ్యాయము verse 30 30వ వాక్యము. అయితే దావీదు ఒలివ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. And David went up by the ascent of Mount Olivet and wept as he went up, and had his head covered, and he went barefoot, and all the people that was with him covered every man his head, and they went up weeping as they went up. They went up weeping as they went up. వారు కాలి నడకను పైకి వెళ్ళుచున్నప్పుడు ఏడ్చుచు వెళ్ళి ఉన్నారు. So why was David weeping going up to the Mount Olives? ఒలివ కొండ ఎక్కుచున్నప్పుడు దావీదు మహారాజు ఎందుకు కొరకు ఏడ్చి ఉన్నాడు? The answer is in the 25th verse. దానికి జవాబు 25వ వాక్యంలో చూస్తున్నాము. అప్పుడు రాజు సాదోకును పిలిచి, దేవుని మందిరమును పట్టణములోనికి తిరిగి తీసుకొని పొమ్ము, యెహోవా దృష్టికి నేను అనుగ్రహం పొందిన యెడల ఆయన నన్ను తిరిగి రప్పించి దానిని తన నివాస స్థానమునకు నాకు చూపించును, నీ యందు నాకు ఇష్టం లేదని ఆయన సెలవిచ్చిన యెడల ఆయన చిత్తము నీ దృష్టికి అనుకూలమైనట్టు నా యెడల జరిగించమని నేను చెప్పుదనని పలికి. And the king said unto Zadok, carry back the ark of God into the city. If I shall find favor in the eyes of the Lord, he will bring me again and shew me both it and his habitation. So he was going away from the habitation, and that made him to weep. దానిని తన నివాస స్థానమును నాకు చూపించును అని చెప్పినప్పుడు అర్థమేమనగా దేవుని యొక్క మందసమునకు అతడు దూరంగా ఉన్నాడని అర్థము. He is leaving the presence of God and going, and that made him to weep. దేవుని సన్నిధానం వదిలిపెట్టి దూరంగా వెళ్లిపోతున్నాడు, దాని నిమిత్తమే అతడు ఏడ్చుచున్నాడు. Because he knew the power of the presence of God. ఎందువల్లంటే దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి శక్తిని అతడు గ్రహించుకోగలిగి ఉన్నాడు. He has experienced the blessings and the power of the presence of God. అతడు దేవునికి సన్నిధానంలో ఉన్న శక్తి యొక్క ఆశీర్వాదాలను పొందుకొని ఉన్నాడు. In Psalm 16 verse 8 he says that in his presence there is fullness of joy. అందువల్లే 16వ కీర్తన 8వ వాక్యంలో చెప్పుచున్నాడు, నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషము కలదు అని. So this morning కావున ఈ ఉదయకాలమందు
examine your life whether you can experience the presence of God in your house. మీ యొక్క ఇంటిలో దేవుని సన్నిధానమును అనుభవించగలుగుచున్నారా లేదా అని పరీక్షించుకొనుడి. Whether you are able to experience the presence of God in your working place. నువ్వు నీ యొక్క ఉద్యోగ స్థలములో పనిచేస్తున్న స్థలములో దేవుని సన్నిధానమును అనుభవించగలుగుచున్నారా? Wherever you may be, are you able to experience the presence of God in your life? మీరు ఎక్కడ ఉన్నా సరే ఆ స్థలమందు దేవుని సన్నిధానమును మీ జీవితములో అనుభవించగలుగుచున్నారా? So for a stranger, to be a stranger, the presence of God is the protection for the stranger. Oka paradesi paradesiga undalante devunika sannidhaname aa paradesiki kaapudala. So we must be preserving ourselves in the presence of God that we may be able to enter into the eternal presence of God when Jesus appears. Yesu prabhu pratyakshamainappudu nithyamainatuvanti sannidhanamulo cheralante ee bhulokamulo untunnappude devuni sannidhanamulo nu kaapadapadavalenu. So for us to be a stranger, our affection should be on to things above, as Paul is telling in Colossians chapter 3 verse 1 and 2. కొలసీ 3వ అధ్యాయము మొదటి రెండు వాక్యములో పరిశుద్ధుడైన పౌలు చెప్పుచున్న విధంగా నువ్వు పరదేశిగా ఉండాలంటే పైనున్న వాటిని నువ్వు వెతకవలసిన వాడిగా ఉంటున్నావు. I read the book called I Dare to Call Him Father, wrote by Bilki Shaikh of Pakistan. పాకిస్తాన్ యొక్క రచయిత అయినటువంటి అతను రాసినటువంటి ఒక పుస్తకాన్ని చదివి ఉన్నాను. I dare to call him father. నేను అతని తండ్రి అని పిలువటకు కూడా నేను ధైర్యంగా చెప్పుచున్నాను. In that she has mentioned about the losing the presence of God. అతను ఆ పుస్తకంలో రాయబడినది దేవుని సన్నిధానం పోగొట్టుకునే విషయం రాయబడి ఉన్నది. She was a minister's wife in Pakistan, but she accepted Jesus Christ just reading the Quran. ఆ రచయిత్రి ఆమె పాకిస్తాన్ యొక్క మినిస్టర్ యొక్క భారీగా కనబడుతూ ఉన్నది. ఆమె ఖురాన్ చదువుకుని ఉన్నది. రిచ్ ఫ్యామిలీ, చాలా ధనవంతురాలంటే కుటుంబంలోకి చెందినది. జీసస్ క్రైస్ట్ యాస్ ఎ పర్సనల్ సేవియర్, ఆమె ప్రభు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నది. షీ వాస్ ఏబుల్ టు ఎక్స్‌పీరియన్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఆల్వేస్ ఇన్ హర్ లైఫ్. ఎల్లప్పుడూ కూడా తన జీవితంలో యేసు ప్రభు యొక్క సన్నిధానం అనుభవించగలిగి ఉన్నది. వన్ డే షీ వాస్ హ్యాపెన్ టు గో ఫర్ ఎ ప్రేయర్ మీటింగ్. ఒక పర్యాయమందు ఒక ప్రార్థనా కూటమునకు వెళ్ళే సందర్భం ఏర్పడెను. అండ్ సమ్ ఆఫ్ హిస్ హర్ రిలేటివ్స్ కాల్డ్ ఫర్ సమ్ ప్రోగ్రామ్ ఇన్ దేర్ హౌసెస్. వారి ఇంట్లో ఉన్నటువంటి కొన్ని కూట కార్యక్రమం నిమిత్తము వారి ఇంటికి ఆమెను పిలిచి ఉన్నారు. అండ్ షీ టోల్డ్ హర్ రిలేటివ్స్, అప్పుడు వారి బంధువులకు ఆమె ఏమి చెప్పినది అనగా, ఐ హావ్ ఆల్రెడీ అనదర్ ప్రోగ్రామ్, ఐ హావ్ టు గో ఫర్ ఎ టీ పార్టీ. నాకు మరొక కార్యక్రమం ఉన్నది, నేను అక్కడికి వెళ్ళవలేను అని చెప్పి ఉన్నది. హల్లెలూయా. Do not lose your attention. Do not give room for sleep and slumbering spirit to overtake you. ఎవరు కూడా మీ శ్రద్ధను మీరు అటు ఇటు మీరు మలచవద్దండి, నిద్రకు చోటు ఇవ్వవద్దు. You know what happened? అప్పుడు ఏం జరిగిందో తెలియనా? Immediately she told that a small lie, she lost the presence of God. ఆ చిన్న అబద్ధము చెప్పినందువల్ల దేవుని సన్నిధానమును పోగొట్టుకొని ఉన్నది. A small lie only. She told that I'm going to go for a tea party. నేను ఒక టీ పార్టీకి వెళ్తున్నానని చెప్పి ఒక చిన్న అబద్ధం చెప్పినందువల్ల దేవుని సన్నిధానమును పోగొట్టుకొని ఉన్నది. Her grandson was with her. కజిన్ అక్కడ ఉండి ఉన్నారు. హర్ గ్రాండ్ సన్ ఆల్సో వాస్ విత్ హర్. చిన్న మనవడు కూడా అక్కడ ఉండి ఉన్నారు. స్మాల్ బాయ్ ఆఫ్ 8 ఇయర్స్ ఏజ్, చిన్న 8 సంవత్సరాల వయసు గల అబ్బాయి ఉన్నాడు. అండ్ దిస్ సన్ ఇస్ దిస్ గ్రాండ్ సన్ ఇస్ ఆస్కింగ్ దిస్ గ్రాండ్ మదర్, వాట్ హ్యాపెన్డ్ టు యు, ఐ ఫైండ్ ఎ చేంజ్ ఇన్ యువర్ ఫేస్ హస్ బికమ్ సంథింగ్ డార్క్. ఆ 8 సంవత్సరాల వయసు గల మనవడు ఆమెను అడుగుచున్నాడు, ఏమైనది నీకు, ఎందువల్ల అమ్మా ఈ విధంగా నీ ముఖమంతా కూడా మారిపోయి ఉన్నది, నల్లగా మారి ఉన్నది అని చెప్పి అడిగి ఉన్నాడు. డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, ప్రియమైన సహోదరుడా సహోదరి, a small lie if it comes out of our mouth, we lose the presence of God. Make it very clear. మన నోటి నుండి వచ్చే చిన్న అబద్ధమైనా సరే దేవుని సన్నిధానమును పోగొట్టుకొనుచున్నామని చెప్పి అర్థం చేసుకొనుడి. Immediately she knelt down and confessed to the Lord. వెంటనే ఆమె మోకరించి దేవుని సన్నిధానంలో ఒప్పుకోలు చేసి ఉన్నది. And she received the presence of God back in her life. దాని తర్వాత మరలా దేవుని సన్నిధానం పొందుకొనగలిగి ఉన్నది. We must be people confessing for small errors. కాబట్టి చిన్న చిన్న తప్పిదములు కూడా మనం ఒప్పుకోలు చేయి వారముగా కనబడవలెను. That is why Hebrew writer is going, let us come boldly to the throne of grace that we may obtain mercy. అందువల్ల హెబ్రీ పత్రిక దాడు రాయిచున్నాడు, మనము సమయోచితమైన కృపను పొందు నిమిత్తము ధైర్యంగా కృపాసనందుకు చేరవలనని. There both word is there, mercy and grace. అక్కడ కృప, అక్కడ దయ, రెండు కార్యములు కనబడుచున్నవి. What for we need mercy? దేని కొరకు మనకు దయ కనికరం అవసరము? Small errors may happen in our lives.
when we confess that His mercy will be shown unto us, that we may regain the presence of the Lord in our lives. మన జీవితంలో ఎప్పుడైతే చిన్న చిన్న తప్పిదములు పొరపాట్లు కనబడుచున్నవో వానన్నిటిని మనం ఒప్పుకోలు చేసినప్పుడు తిరిగి మనకు దేవుడు తన దయను లేదా కనికరమును మన పట్ల చూపుచున్నారు. That is why Hebrew writer is telling in Hebrews chapter 4 verse 16, let us go boldly to the throne of grace. అందువల్ల హెబ్రీ పత్రిక దహాడు హెబ్రీ 4వ అధ్యాయము 16వ వాక్యంలో చెప్పుచున్నాడు మన ధైర్యముతో కృపాసనము యందుకు వెళ్ళుదామని. So let us keep the presence of the Lord, not lose the presence of the Lord and be a stranger in this world. అందువల్ల దేవుని సన్నిధానము కాపాడుకుందాము ఈ లోకముల పరదేశిగా ఉండి దేవుని సన్నిధానములు కాపాడుకున్న వారముగా కనబడవలెను. Those who are strangers, they will not love this world. ఎవరైతే పరదేశులుగా కనబడుచున్నారో వారు ఈ లోకమును ప్రేమించరు. 1 John chapter 2 verse 15, John the apostle is writing his letter telling, love not this world and the things of this world. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యములో లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకడని చెప్పబడి ఉన్నది. Dear brother, dear sister, ప్రియమైన సహోదరుడా సహోదరి, if we give room for the love of this world to enter our lives, the Father's love will be not there. లోక ప్రేమ మనలో ప్రవేశించుటకు చోటు ఇచ్చినట్లయితే తండ్రి ప్రేమకు మనలో చోటు ఉండదు. When we go to 1 Corinthians chapter 7, మొదటి కొరింథి పత్రిక 7వ అధ్యాయముకి వచ్చినప్పుడు, and read the 31st verse, 1 Corinthians chapter 7 and verse 31. మొదటి కొరింథి పత్రిక 7వ అధ్యాయము 31వ వాక్యం చదువుకుందాం. ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను, ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. And they that use this world as not abusing it, for the fashion of this world passeth away. They that use this world should not abuse this world. ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును. Abuse. ఈ లోకమును use the opposite for abuse, use this abuse. మనం ఈ లోకమును మనము ద్వేషించు వారముగా ఉండవలెను. What is the meaning of abusing this world? ఈ లోకాన్ని ద్వేషించటం అనగా అర్థం ఏమి? Now the internet has become a necessary for the world. ఇప్పుడు లోకానికి ఇంటర్నెట్ అనేది అత్యవసరంగా మారిపోయింది. Many things have to be done only through the internet, especially in these days. Because of this lockdown, children cannot go to the school. They are doing everything online. అనేకమైన కార్యములు ఈ దినాలలో ఇంటర్నెట్ మూలంగానే జరగవలసి వస్తుంది. మరి ముఖ్యంగా ఈ లాక్డౌన్ దినములలో పిల్లలైన వారు దాని మూలంగానే విద్యాభ్యాసం నేర్చుకోవలసిన వారై ఉన్నారు. సో వితౌట్ ఇంటర్నెట్ యు కెనాట్ హావ్ టీచింగ్ ఫ్రమ్ యువర్ స్కూల్స్ ఆర్ కాలేజెస్. కాబట్టి ఇంటర్నెట్ లేకుండా పాఠశాలల్లో గాని కళాశాలల్లో ఉండి గాని వారు విద్యాభ్యాసము చేయలేరు. సో ఇట్ హస్ బికమ్ ఎ నెసెసిటీ, ఇట్ హస్ బికమ్ ఎ యూస్ఫుల్ థింగ్. కాబట్టి అది అత్యవసరమైనటువంటి వస్తువుగా మారిపోయి ఉన్నది. బట్ వి షుడ్ నాట్ యూస్ ది అబ్యూస్ దిస్ ఇంటర్నెట్. కాబట్టి ఇంటర్నెట్ ను మనము ద్వేషించలేము. ఎస్పెషల్లీ ద యూత్స్ హూ ఆర్ సీటెడ్ హియర్, డు నాట్ గో ఇంటూ అన్వాంటెడ్ సైట్స్ అండ్ డు నాట్ గివ్ రూమ్ ఫర్ మచ్ చాటింగ్ అండ్ అబ్యూస్ దట్ ఇంటర్నెట్. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చిన యవనస్తులు ఎంత మాత్రము కూడా ఆ ఇంటర్నెట్ లోనికి అక్కర్లేనటువంటి సైట్లలోకి వెళ్ళవద్దు. ఆ విధంగా మీరు ఇతరుల వెబ్సైట్లకు వెళ్లి మీరు దాన్ని మీ జీవితంలో మీరు దాన్ని ఉపయోగించుకోనవద్దు. మనం పరదేశులము అని చెప్పి ఎల్లప్పుడూ భావించుకోనవలేను. మనము ఈ లోకమును ఉపయోగించుకోనవచ్చును, కానీ ద్వేషించవలేను. దేవుని నామమునకు స్తోత్రములు. ఇది పరదేశ యొక్క జీవించవలసిన జీవితము. God wants us to be such a stranger. మనం అటువంటి పరదేశంలో ఉండవాలని దేవుడు కోరుచున్నారు. Praise be to his holy name. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. The stranger's garment also will be strange. ఒక పరదేశ యొక్క వస్త్రము కూడా వ్యత్యాసకరముగానే ఉండును. So they cannot wear garments as the people, worldly people wear. లోకస్తులు వేసుకున్నట్లుగా పరదేశులు వస్త్రధారణ చేయకూడదు. When we go to Mark chapter 1, మార్కు సువార్త మొదటి అధ్యాయము and read the 6th verse, ఆరో వాక్యం చదివినప్పుడు, మార్కు సువార్త మొదటి అధ్యాయము ఆరో వాక్యము, యోహాను ఒంటెరొమ్మల వస్త్రమును మొల చుట్టూ తోలుగట్టియు ధరించుకునివాడు, అడవితేనెను మిడతలను తినువాడు. అండ్ జాన్ వాస్ క్లోత్డ్ విత్ క్యామెల్స్ హెయిర్ అండ్ విత్ ఎ గర్డిల్ ఆఫ్ హిస్ స్కిన్ అబౌట్ హిస్ లోయిన్స్ అండ్ హీ డిడ్ ఈట్ లోకస్ట్ అండ్ వైల్డ్ హనీ. సో హియర్ వి ఫైండ్ ద గార్మెంట్ ఆఫ్ జాన్ ది బాప్టిస్ట్. బాప్తిస్మ ఇచ్చే యోహాను యొక్క వస్త్రము గురించి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. హి వాస్ నాట్ వేరింగ్ ది ఆస్ ది ఆర్డినరీ పీపుల్ వో అట్ దట్ టైం. ఆ దినములో జీవిస్తున్నటువంటి ఇతర మనుషుల వలె అతని వస్త్రములను వేసుకోనలేదు. సో వి ఆర్ స్ట్రేంజర్స్, అవర్ గార్మెంట్స్ మస్ట్ బి స్ట్రేంజ్.
మన పరదేశులుగా ఉంటున్నాం కనుక మన వస్త్రములు కూడా వ్యత్యాసముగానే ఉండవలేను. We cannot go into the fashions and the passions of this world and dress as the worldly people dress. ఈ లోకపు వస్త్రధారణ వలె ఆడంబరమైనటువంటి వస్త్రధారణ మనం చేయకూడదు. Our dress code should be preserved because we are strangers and our dress will be different, our garment will be different. మన వస్త్రములు మన వస్త్రధారణ వ్యత్యాసకరముగా ఉండవలెను. ఎందువల్లంటే మన పరదేశులము కాబట్టి మన వస్త్రధారణ వ్యత్యాసకరముగానే ఉండవలేను. St Paul writing his epistle to Romans, what is he telling? పరిశుద్ధులైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఏమని చెప్పుచున్నాడు? Do not conform yourself to this world. మనం ఎంత మాత్రము కూడా ఈ లోక యుగ ఈ లోకమునకు చెందిన వారముగా ఉండకూడదు. So we must preserve our dress code and do not go as the worldly people dress, and if we go as the worldly people dress, we are becoming one among the worldly people and we are no more stranger. మన వస్త్రధారణ మనం జాగృతగా కాపాడుకొనవలెను. ఈ లోక మర్యాదను అనుసరింపకూడదు. ఈ లోకము వేసుకున్నట్లుగా వస్త్రధారణ వేయకూడదు. మనము వ్యత్యాసకరముగాను పరదేశుల వలె మన వస్త్రధారణ మార్చుకొనవలెను. That is a literal aspect. అది అక్షరానుసారమైనటువంటి కార్యము. But spiritual aspect is also there. కానీ దాంట్లో ఆత్మీయమైన కార్యము కూడా ఉన్నది. A stranger has strange garments. ఒక పరదేశికి వ్యత్యాసకరమైన వస్త్రములు ఉన్నవి. So when we are strayed, when we are saved, we receive the garment of salvation. మనం ఎప్పుడైతే రక్షణ పొందుచున్నామో రక్షణ వస్త్రమును ధరించుకొనుచున్నామో. When we obey the Lord in waters of baptism, we receive the garment of righteousness. నీతి బాప్తిసం ఎప్పుడైతే పొందుచున్నామో నీతి వస్త్రమును ధరించుకొనుచున్నామో. So dear brother, dear sister, కాబట్టి ప్రియమైన సహోదరా సహోదరి, in this year the Lord has given garments to wear on. ఈ సంవత్సరమందు దేవుడు మనకు ధరించుకొనుటకు వస్త్రమును దయచేసి ఉన్నారు. There is the garment of needlework. ఆయొక్క బుట్ట పని చేసినటువంటి వస్త్రము. So if we live a life of faith, trusting in the Lord for everything, then the garment of glory, garment of gold is given to us. ఎప్పుడైతే మనం దేవుని మీద విశ్వాసం పెట్టుకొని ప్రతి కార్యము కొరకు దేవుణ్ణి ఎదురు చూస్తున్నామో మహిమ వస్త్రము నీకు ఇవ్వబడుచున్నది. So when we are filled by the Holy Spirit, God is giving us the garment of praise. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడుచున్నామో దేవుడు నీకు స్తుతి వస్త్రము ఇచ్చుచున్నారు. When you give room for the work, when you give room for the life of sufferings, God is giving us the garment of needlework. ఎప్పుడైతే నీవు శ్రమల జీవితానికి నిన్ను అప్పగించుకొనుచున్నావో దేవుడు విచిత్రమైన పనిగల వస్త్రము నీకు అనుగ్రహించుచున్నారు. In that way, dear brother, dear sister, I must be clothed with the garments of God so that I may preserve myself as a stranger in this world. కాబట్టి ప్రియమైన సహోదరా సహోదరి, ఈ లోకములో నీవు పరదేశిగా నిన్ను కాపాడుకొనవల్లంటే దేవుడు ఇచ్చిన వస్త్రములను ధరించుకునే వాడుగా కనబడవలేను. Praise be to his holy name. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. Thirdly, మూడవదిగా, stranger walk of life will be totally different. పరదేశి యొక్క నడక లేక ప్రవర్తన వ్యత్యాసకరముగా ఉండును. When we go to Genesis chapter 5 and verse 22, read the 22nd verse. ఆదికాండము 5వ అధ్యాయము 22వ వాక్యం మనం చదువుకున్నప్పుడు, there we read Enoch walked with God. అక్కడ మనం చూస్తున్నాము హనోకు దేవునితో నడిచెను అని. Enoch walked with God. హనోకు దేవునితో నడిచెను. Dear brother, dear sister, ప్రియమైన సహోదరా సహోదరి, a stranger will have that experience of walking with God. ఒక పరదేశికి దేవునితో నడిచే అనుభవము ఉండును. When we go to Isaiah chapter 40 and read the 31st verse. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వాక్యం చూసినప్పుడు, there we will read about a flying experience. అక్కడ ఎగిరిపోయే అనుభవాన్ని మనం చూస్తున్నాము. And there we read about a running experience. అక్కడ పరిగెత్తే అనుభవం కూడా చూస్తూ ఉన్నాము. There we read about the walking experience. అక్కడ నడిచే అనుభవం కూడా చూస్తున్నాము. We have come to the last days. మన చివరి దినములలోకి వచ్చి ఉన్నాము. In these last days, every child of God should walk with God. ఈ చివరి దినములలో ప్రతి దేవుని బిడ్డ దేవునితోనే నడవవలెను. I am walking with Jesus. There's nothing now to fear. I am walking with Jesus. There's none to be so dear. I am walking with Jesus. He wipeth every tear. I am walking in the steps of Jesus. I am walking with Jesus. There's nothing now to fear. I am walking with Jesus. There's none to be so dear. I am walking with Jesus. He wipeth every tear. I am walking in the steps of Jesus. Hallelujah. So a stranger will have a strange walk. కాబట్టి ఒక పరదేశికి ఒక వ్యత్యాసకరమైన నడవడిక ఉండును. They don't walk by sight, but they walk by faith. వారు వెలిచూపు వల్ల కాక విశ్వాసం వల్ల నడుచుకుని వారు. Our life on this earth should be always walking by faith.
భూలోకములో మనకి జీవితం అనేది విశ్వాసముతో నడిచే నడకగా ఉండవలెను. If we do not walk by faith, we cannot please God. మనం విశ్వాసముతో నడవకపోతే దేవుని మనం సంతోషపరచలేము. So trusting in God everything for everything and in everything. కాబట్టి ప్రతి విషయములోను ప్రతి విషయము కొరకై దేవుని యందు విశ్వాసం ఉంచవలెను. So such people will be having always the life of praising God. అటువంటి వారికి ఎల్లప్పుడు దేవుని స్తుతించే అనుభవము ఉండును. When we go to Romans chapter 4, రోమీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం వెళ్ళినప్పుడు, read the 20th verse. 20వ వాక్యం చదువుకున్నప్పుడు, Romans chapter 4 verse 20. రోమీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వాక్యము. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమునకు వచ్చే సందేహింపక, he staggered not at the promise of God through unbelief, but was strong in faith, giving glory to God. He was strong in faith and he was giving glory to God. అతడు విశ్వాసమందు బలపరచబడి ఉన్నాడు, దేవుని మహిమపరిచి ఉన్నాడు. At the age of 75, the Lord promised Abraham that he will give him a son. అబ్రహామునకు 75 సంవత్సరముల వయసు ఉన్నప్పుడు నీకు కుమారుని ఇస్తానని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. For 25 long years Abraham waited. దానికి తదుపరి 25 సంవత్సరములకు దీర్ఘకాలము అబ్రహాము కనిపెట్టెను. He did not stagger in faith. ఎంత మాత్రమో అతడు విశ్వాసములో బలహీనుడు కాలేదు. He was strong in faith and giving glory to God. అతడు విశ్వాసమందు బలపరచబడి ఉన్నాడు, దేవుని మహిమపరిచి ఉన్నాడు. So our life will be strange life. కాబట్టి మన జీవితం వ్యత్యాసకరమైన జీవితముగా Before we receive the promise of God, we'll be always glorifying God. దేవుని వాగ్దాన పొందుటకు ముందుగా దేవుని మహిమపరుస్తూనే ఉంటాము. That is the stranger's life. అదే పరదేశి యొక్క జీవితము. So when we go to Galatians chapter 5 and read the 16th verse, గలతీ రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యములోకి వెళ్ళినప్పుడు, there we find another walk of the stranger. ఆ యొక్క పరదేశి యొక్క మరొక ప్రవర్తన చూస్తున్నాము. The stranger will walk by spirit. ఒక పరదేశిని చెప్పినప్పుడు ఆత్మ ద్వారా నడిపించబడి, ఆల్వేస్ వాకింగ్ ఇన్ స్పిరిట్, ఎల్లప్పుడు ఆత్మతో నడుచుట, ఆల్వేస్ గైడెడ్ బై ద స్పిరిట్, ఎల్లప్పుడు ఆత్మ ద్వారా నడిపించబడుట, ఆల్వేస్ లెడ్ బై ద స్పిరిట్, ఎల్లప్పుడు ఆత్మలో మార్గదర్శిగా ఉండుట, క్లోజ్ వాక్ విత్ ద స్పిరిట్, దేవునికి ఆత్మతో సన్నిహితంగా నడుచుకొనుట. సో ఇఫ్ ఐ యామ్ ఎ స్ట్రేంజర్, నేను ఒక పరదేశిని అయితే, మై లైఫ్ విల్ బి స్పిరిట్ ఫిల్డ్ లైఫ్, నా జీవితము ఆత్మతో నింపబడిన జీవితముగా ఉండును. ఐ విల్ నాట్ లివ్ బై ద ఆర్డినరీ లైక్ ఎన్ ఆర్డినరీ పీపుల్ లివ్, సామాన్యమైన జనులు జీవించినట్లుగా నేను జీవించను. మై మైండ్ విల్ బి స్పిరిచువల్ మైండ్, నా మనస్సు ఆత్మీయమైన మనస్సుగా ఉండును. మై మైండ్ విల్ నాట్ బి కార్నల్ మైండ్, నా మనస్సు శరీర ప్రకారమైన మనస్సుగా ఉండదు. మై మైండ్ విల్ నాట్ ఫిక్స్డ్ ఆన్ ద పెరిషబుల్ థింగ్స్, నా మనస్సు నశించిపోయే వస్తువుల మీద ఉండదు. మై మైండ్ విల్ బి ఫిక్స్డ్ ఆన్ ద ఇటర్నల్ థింగ్స్, నా మనస్సు నిత్యమైన కార్యముల మీదే ఉండును. ఇన్ ఐసయా చాప్టర్ 26 వర్స్ 3 వి రీడ్, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వాక్యములో చూస్తున్నాము, దోస్ ట్రస్ట్ ఇన్ గాడ్, ఎవరైతే దేవుని మీద నమ్మిక ఉంచుదురో, దేర్ మైండ్ విల్ బి stayed with God. వారి మనసు దేవుని మీదే ఆనుకొని ఉండును. హల్లెలూయా. A stranger's mind will stay with God alone. ఒక పరదేశిక మనసు ఎల్లప్పుడూ దేవుని మీదనే ఉండును. In Amos chapter 3 verse 2 we read. అమోసు 3వ అధ్యాయం 2వ వాక్యములో, can two walk together 3 can two walk together except they agree with one another. అమోసు 3వ అధ్యాయం 3వ వాక్యములో, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. సో Enoch walked with God. హనోకు దేవునితో నడిచి ఉన్నాడు. He was a married person. అతను ఒక నీతిమంతుడు. He had a family. అతను కుటుంబం ఉన్నది. He had grandchildren. అతనికి మనవలు మనవరాండ్రు ఉన్నారు. 300 years he walked with God. 300 సంవత్సరములు దేవునితో నడిచి ఉన్నాడు. His mind agreed with the mind of God. అతని మనసు దేవుని మనసుతో ఏకీభవించెను. A stranger's mind will agree with the mind of God. ఒక పరదేశిక మనసు దేవుని మనసుతో ఏకీభవించును. And his walk will be strange walk. అతని యొక్క నడవడిక వ్యత్యాసకరమైన నడవడిక. Walk by faith. విశ్వాసముతో నడుచుచున్నాడు. And they will walk by the spirit. ఆత్మ ద్వారా నడిపించబడుచున్నాడు. And they will have spiritual mind. ఆత్మీయమైన మనస్సు వారికి ఉండును. Praise be to his holy name. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. The stranger's food also will be strange. దాని తర్వాత పరదేశి యొక్క ఆహారం కూడా వ్యత్యాసకరముగా ఉండును. Stranger life will be strange. పరదేశి యొక్క జీవితం వ్యత్యాసకరము. Stranger's garment will be strange. పరదేశి యొక్క వస్త్రధారణ వ్యత్యాసకరము. Stranger walk will be strange. అతని యొక్క నడవక ప్రవర్తన వ్యత్యాసము. Stranger's food also will be strange. అతని యొక్క ఆహారం కూడా వ్యత్యాసముగా ఉండును. Praise be to his holy name. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. Exodus chapter 23. నిర్గమకాండం 23వ అధ్యాయం. And verse 25. And ye shall serve the Lord your God, and he shall bless thy bread and thy water, and I will take sickness away from the midst of thee. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును,
నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. Praise be to his holy name. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. The first two parts of this verse Moses says. ఈ వాక్యముకు మొదటి రెండు భాగములు మోషే చెప్పుచున్నాడు. By the guidance of the Holy Spirit Moses says, you serve the Lord and he will bless your bread and water. మోషే ఆత్మ ద్వారా నడిపించబడి చెప్పుచున్నాడు, నీ దేవుడైన యెహోవాని సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును పానమును దీవించును. And what is the third part? మూడో భాగంలో ఏం చూస్తున్నావు? I will take away the sickness from the midst of you. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. Praise be to his holy name. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. Hebrew food will be blessed by the Lord. హెబ్రీయుల తినే ఆహారమును దేవుడు ఆశీర్వదించును. Dear brother, dear sister. ప్రియ సోదరుడా సోదరి. If you are a stranger. నువ్వు పరదేశివైతే. Whatever that you cook in your house, it is blessed by the Lord. నువ్వు ఇంట్లో ఏ ఆహార పదార్థమును వండుకొనుచున్నావో దేవుడు దాన్ని ఆశీర్వదించుచున్నారు. He will bless your bread and water. ఆయన ఆహారమును ఆశీర్వదించును, నీకు పానమును ఆశీర్వదించును. When you go to the Christian houses, I do not know how many officers you have this hanging, this verse hanging in your house. మీరు క్రైస్తవుల గృహములకు వెళ్ళినప్పుడు ఎంతమంది ఈ వాక్యమును మీ ఇంట్లో తగిలించుకొని ఉన్నారో తెలియదు. Christ was the head of this house. క్రీస్తే ఇక ఇంటికి శిరస్సు అయి ఉన్నారు. The unseen guest, the unseen host of every meal. ప్రతి భోజనమునకు ఉన్నటువంటి అదృశ్యుడైనటువంటి అతిథి. The silent listener of every conversation. ప్రతి సంభాషణను మౌనంగా ఆలకించువాడు. It is not a Bible wordings. అది బైబిల్ మాటలు కావు. But it is the wordings that somebody has given to be hung in the every Christian house. ప్రతి క్రైస్తవుల యొక్క ఇంట్లో తగిలించుకొని వేరొకరు రాసినటువంటి మాటలు. Christ is the head of this house. క్రీస్తే ఈ ఇంటికి శిరస్సు. The silent listener of every conversation. ప్రతి సంభాషణ మౌనంగా ఆలకించువాడు. The unseen host of every every meal. ప్రతి భోజనమునకు అతడు అదృశ్యుడైన అతిథిగా కనబడుచున్నాడు. క్రైస్ట్ ఇస్ హోస్టింగ్ యువర్ మీల్. క్రీస్తే నీక ఆహారం యొక్కకి అతిథిగా వచ్చుచున్నాడు. ఇఫ్ యు హావ్ దిస్ అండర్స్టాండింగ్, దిస్ క్రైస్ట్ ఇస్ హోస్టింగ్ మై మీల్, యువర్ సిక్నెస్ విల్ బి రిమూవ్డ్. నీ ఆహారమునకు అధిపతి అధికారి క్రీస్తే అని చెప్పినప్పుడు వ్యాధి నీలో నుండి తొలగిపోవచ్చున్నది. మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్. మనిషిని రొట్టె వల్ల మాత్రమే జీవించడు. బట్ ఎవ్రీ వర్డ్ దట్ ప్రొసీడ్స్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ ద లార్డ్. దేవునికి నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవించును. ప్రైజ్ బి టు హోలీ నేమ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. వెన్ వి గో టు జోబ్ చాప్టర్ 23. యోబు గ్రంథము 23వ అధ్యాయానికి వచ్చినప్పుడు. అండ్ రీడ్ ద 15th verse Job 23 and read the 12th verse. యోబు గ్రంథము 23వ అధ్యాయము 12వ వాక్యము. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచితిని. Neither have I gone back from the commandment of his lips. I have esteemed the words of his mouth more than my necessary food. I have esteemed the words of his mouth more than my necessary food. ఆయన నోటి మాటలను, తెలుగులో వ్యత్యాసంగా ఉన్నది, ఆయన నోటి మాటలను నా అవసరమైన ఆహారం కంటే ఎక్కువగా ఎంచితిని. Oh dear brother, dear sister. ప్రియమైన సోదరుడు సోదరి. The stranger's food is the word of God. ఆయన పరదేశి యొక్క ఆహారమే దేవుని వాక్యము. What St. Paul tells unto the Colossian church. పరిశుద్ధులైన పౌలు కొలసి సంఘానికి ఏమని రాయిచున్నాడు? In Colossians chapter 3 verse 16 he says, let the words of Christ richly dwell in you. కొలసి 3వ అధ్యాయం 16వ వాక్యములో క్రీస్తు యొక్క మాటలు సమృద్ధిగా మీరు నివసింపనీయుడి. Psalmist is telling. కీర్తన కథ చెప్పుచున్నాడు. I have hid his word in my heart that I may not commit sin. నేను పాపం చేయకుండా నిమిత్తము నీ వాక్యమును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. Praise be to his holy name. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. So stranger's food will be the word of God. కాబట్టి పరదేశికి ఆహారము దేవునికి వాక్యము. So we have to read the word of God, meditate the word of God and walk in it so that we will have health in our body and we can have our life prosperous. Mana shariramulo aarogyam undalante mana jeevithamu adi sasya samruddhiga undalante devuniki vakyamunu chadavalenu dani dhyaninchavalenu dani prakaranga nadichukovalenu. Praise be to his holy name. Devuni parishuddha namaniki stotramulu. Stranger's food will be different. Paradesi yokka aaharamu vyathyasamuga undenu. God wants us to be a stranger that we have this divine food. Eka daivikamaina aaharam pondu nimittamu mana paradesiga undalani devudu koruchunnaru. Psalms is telling the Lord fell the children of Israel in the wilderness by giving angels food. దేవుని కీర్తనలో మనం చూస్తున్నాము దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అరణ్యములో ఆ దేవదూతలకు ఆహారం ఇచ్చి వారిని పోషించి ఉన్నాడు. Praise be to his holy name. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. Then we find the stranger's language also will be strange or different. మరొక కార్యము, పరదేశి యొక్క భాష కూడా వ్యత్యాసకరంగా ఉండును. Stranger's language will be different. పరదేశి యొక్క భాష వ్యత్యాసముగా ఉండును. We cannot speak as the worldly people speak. లోకస్తులు మాట్లాడినట్టుగా మాట్లాడకూడదు. Colossians chapter 4. కొలసి రాసిన పత్రిక 4వ అధ్యాయము and the 6th verse. ఆరో వాక్యము. Let your speech be always with grace, seasoned with salt, that ye may know how ye ought to answer every man.
ప్రతి మనిషికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వలెనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. లెట్ యువర్ స్పీచ్ బి ఆల్వేస్ విత్ గ్రేస్. మీ సంభాషణ ఎల్లప్పుడూ కృపా సహితముగా ఉండనివ్వుడి. లెట్ యువర్ స్పీచ్ బి ఆల్వేస్ విత్ గ్రేస్. మీ సంభాషణ ఎల్లప్పుడూ కృపా సహితముగా ఉండనివ్వుడి. దట్ ఇస్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్ రిగార్డింగ్ వర్డ్స్ ఆఫ్ జీసస్ ఇట్ మెన్షన్ ఇస్ వర్డ్స్ ఆఫ్ గ్రేషియస్ వర్డ్స్. యేసు ప్రభు యొక్క మాటల గురించి వ్రాయబడినప్పుడు ఆ యొక్క మాటలు దయగల మాటలు అని చెప్పి వ్రాయబడి ఉన్నవి. హల్లెలూయా. హూ ఇస్ ఇన్ us? మనలో ఎవరున్నారు? Who is in us? మనలో ఎవరున్నారు? The one who is in us is greater than the one who is in the world. లోకములో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడై ఉన్నాడు. Jesus is in us. యేసు మనలో ఉన్నారు. Amen. 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 So much crowd is there, but there is no sound of amen. ఇంత మంది జనసమూహం కూర్చున్నారు, గట్టిగా ఆమేన్ చెప్పలేకపోతున్నారు. Jesus is in us. యేసు మనలో ఉన్నారు. Hallelujah. So who is in us? Jesus is in us. So the words that is going to come out of us should be the words of Jesus. కాబట్టి మనలో ఎవరున్నారు? మనలో ఉన్నవారు యేసు. మనలో నుండి ఏమి బయటికి రావలేను? యేసు ప్రభు పలికే మాటలే బయటికి కూడా రావలేను. Because the words of Jesus are words of grace. ఎందువల్లంటే యేసు ప్రభు మాటలు దయగల మాటలు. Seasoned with our words must be seasoned with grace. మన యొక్క మాటలు కృపా సహితముగా ఉండవలేను. సో వి కెన్ నాట్ స్పీక్ as the worldly people, worldly people speak. లోకస్తులు మాట్లాడే విధంగా మన మాటలు ఉండకూడదు. సో వెన్ యు స్కోల్డ్ యువర్ చిల్డ్రన్, మనం చిన్న పిల్లగా ఉంటున్నప్పుడు సమ్ టైమ్ వి మే యూస్ అన్వాంటెడ్ వర్డ్స్. కొన్ని సందర్భాల్లో అక్కర్లేని మాటలు మాట్లాడుదురు. ఇఫ్ యు కాల్ యువర్ సన్ ఆర్ డాటర్ మంకీ, దెన్ హూ ఆర్ యు? మీ పిల్లలను కోతి అని చెప్పి మీరు పిలిచినట్లయితే మరి మీరెవరు? A monkey's child will be monkey. Koti pilla koti kada. So such words which should not come out of our mouth. Kaabatta ante maatlu mana notlo nundi raakoddu. So our words must be words of grace. Mana maatlu krupa sahithamuga undavalenu. Why? Induvalana Jesus is in us. Yesu manalo unnaru. He was full of grace and he is full of grace. Aina krupa satya sampurnudu, aina krupato nindina vaadu. So our words must be words of grace. Kaabatti mana maatlu kuda krupa sahithamuga undavalenu. Not only that. Anta maatrame kaadu. Jesus said about Jesus, he is grace and in him truth is there. ఆయన చెప్పుచున్నారు కృపా సత్య సంపూర్ణ అని చెప్పుచున్నారు. జాన్ చాప్టర్ 1 యోహాను సువార్త మొదటి అధ్యాయము వర్స్ 14 14వ వాక్యము. And the word was made flesh and dwelt among us and we beheld his glory, the glory as of the only begotten of the father, full of grace and truth. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడగా మన మధ్య నివసించెను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. The world was made flesh full of grace and truth. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడగా మన మధ్య నివసించెను. So let us not be people only having words of grace. కాబట్టి కృపా సహితమైన మాటలే కాదు మనం మాట్లాడవలసింది. Jesus is in us. ఇందువల్ల యేసు మనలో ఉన్నారు కనుక. So our words must be words of truth. సత్యమైన మాటలు కూడా రావలెను. Ephesians chapter 4. ఎఫెసీ రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయము and verse 15. 15వ వాక్యము. But speaking the truth in love may grow up unto him in all things, which is the head, even Christ. Prema kaligi satyamu cheppuchu Christ vale undutaku manam anni vishayamulalo edugudamu. Praise be to his holy name. Devuni parishuddha namaniki stotramulu. Speaking truth in love. Prema kaligi satyamu cheppuchu. So where is this love? Ee prema ekkada unnadi? By the anointing of the Holy Spirit according to Romans chapter 5:5 he has filled our heart with his love. ఈ రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్య ప్రకారముగా దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ మూలముగా మన హృదయములలో కుమరించబడి ఉన్నది. Grace is there in our heart. మన హృదయములో కృప కనబడుచున్నది. Love is there in our heart. మన హృదయములో ప్రేమ కనబడుచున్నది. So our words must be words of grace and words of love. కాబట్టి మనక మాటలు సత్యమైన మాటలుగా ప్రేమ కలిగిన మాటలుగా ఉండవలెను. Then only I am a stranger. అప్పుడే నేను ఒక పరదేశిని. Why? Andula he is coming back to gather together all the strangers. Andivalle aina paradesalandani chechukuntagane raanayunnaru. Praise be to his holy name. Devuni parishuddha naamaniki stotramulu. So dear brother, dear sister, priyane sahodara sahodari, let not
that angry words come out of our mouth. கோபபூரிதமான மாட்டலு மன நோட்டோன ராணிவக்குடி. Let not cursing words come out of our mouth. சாபனார்த்தமுல மன நோட்டோன ராணிவக்குடி. Let not mocking words come out of the mouth. எகதாளி மாட்டலு மன நோட்டோன ராணிவக்குடி. Let not jesting words come out of our mouth. நவ்வுல ஆட்டலாண்டின மாட்டலு மன நோட்டோன ராணிவக்குடி. Let our words must be grace and truth. மன மாட்டல கூட கிருபா சைதமாக சத்தியபூரிதமான மாட்டலகா உண்டவலினு. So they are called strangers. அப்படி மன பரதேசிலுக பிளவபடுதுமு. We must live in this world as a stranger. మనం ఈ లోకములో పరదేశులవలే జీవించవలెను. We must walk as a stranger. పరదేశులవలే నడుచుకొనవలెను. We must have the garment as a stranger. మన పరదేశులవలే వస్త్రధారణ చేయవలెను. We must have the food like a stranger's food. పరదేశులవలే ఆహారముడ పరదేశి ఆహారంగా ఉండవలెను. Our speech must be stranger's speech. మన మాటలు కూడా పరదేశి మాట్లాడినట్టుగా ఉండవలెను. దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. And furthermore, ఇంకను stranger's law will be different or strange. పరదేశుల యొక్క ఆజ్ఞలు నియమ నిబంధనలు వేరుగా ఉండును. When we go to book of Esther, ఎస్తేరు గ్రంథము chapter 3 and verse 8. Esther chapter 3 verse 8. ఎస్తేరు పుస్తకము 3వ అధ్యాయము 8వ వాక్యము. అంతట హామాను అహష్వేరోషుతో చెప్పినది ఏమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటియందుండు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొను వారు కారు, కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునికి ప్రయోజనము కాదు. And Haman said unto King Ahasuerus, there is a certain people scattered abroad and dispersed among the people in all the provinces of thy kingdom, and their laws are diverse from and all their people. laws are diverse from all people. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. Oh dear brother, dear sister, we are stranger. Our law is totally strange. ప్రియమైన సహోదరా సహోదరి, మనం పరదేశులము కాబట్టి మన విధులన్నీ కూడా వ్యత్యాసకరముగా ఉన్నవి. So we don't walk according to the law of this world. అప్పటి లోకపు విధుల ప్రకారంగా మనం నడుచుకొనటే లేదు. What is there ruling this world right at this present time? What is ruling this world? ప్రస్తుతము ఈ లోకమును ఏది ఏలుబడి చేయుచున్నది? The fear of COVID-19. COVID-19 యొక్క భయముతోనే జీవిస్తూ ఉన్నారు. Here we are wearing on mask not because of the fear of COVID but because we have to obey the rule of this land. COVID వస్తుందని చెప్పి మన భయముతో మాస్కులు వేసుకోవట్లేదు, కానీ ఈ దేశం యొక్క విధులను గైకొనుగొను వలనని మన మాస్క్ వేసుకొంచున్నాము. Anybody is afraid of COVID? ఎవరైనా COVID కు భయపడుచున్నారా? All those who are not afraid of COVID, lift up a hand and shout hallelujah. మేమ కరోనా వ్యాధికి భయపడటం లేదు అని చెప్పే వాళ్ళ చేతులపైకి ఎత్తి హల్లెలూయా చెప్పండి. So we are not afraid of COVID. మనం కోవిడ్ కి భయపడటం లేదు. Because God has not put a spirit of fear in us but a spirit of power and might. ఎందువల్లంటే దేవుడు మనలో పిరికితనముల ఆత్మను పెట్టలేదు, కానీ శక్తియు ప్రేమగల ఆత్మను పెట్టి ఉన్నారు. Our law is totally different. మరిక విధులు వ్యత్యాసకరమైనవి. Our law is heavenly law. మరిక నియమములు పరలోక సంబంధమైనవి. So we live by the spirit of the life that is in Jesus. యేసు ప్రభువులో ఉన్న ఆత్మకు సంబంధించిన వారంగా జీవిస్తున్నాము. Romans chapter 8. రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం From the law of sin and death. I am made free by the law of the spirit of life in Christ Jesus. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. If the law of sin is ruling our life, we will be afraid of COVID-19. ఈ పాపం యొక్క నియమము మన జీవితమును ఏలుబడి చేసినట్లయితే కరోనా వ్యాధికి మనం భయపడదుము. Because sin brings sickness. ఎందువల్లంటే పాపమే కదా వ్యాధిని తీసుకుని వచ్చును. But because we are coming to the law of the spirit of life in Christ Jesus, Jesus, law of sin is destroyed, even so the law of sickness is also destroyed. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మిక నియమములకు వచ్చినందువలన పాప నియమము నుంచి విడుదల పొంది ఉన్నాము, దాని మూలముగా వ్యాధి నియమము నుంచి కూడా విడుదల పొంది ఉన్నాము. హల్లెలూయా. Law of life that is in Christ Jesus has given victory over COVID-19.
క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మిక నియమము ఆ కోవిడ్ నుంచి మనల్ని విడుదల చేసి ఉన్నది. We are not afraid of this COVID-19. మనం ఎంత మాత్రం COVID-19 కి భయపడవారము కాము. It will not come near our house. అది మన ఇంటికి సమీపించదు. It will not come near us. It will be afraid of us and run away from us. అది మన సమీపించదు. మనల్ని చూసి భయపడి పారిపోవును. For that, దాని కొరకు I must be a stranger, always keeping myself in the law of the spirit of life that is in Christ Jesus. నువ్వు పరదేశములే కనబడవలెను. ఎల్లప్పుడూ క్రీస్తు యేసు యొక్క జీవం నుంచి ఆత్మిక నియమములో నువ్వు కనబడవలెను. When he asked James what he will say about this law, ఈ యొక్క నియమాన్ని గురించి యాకోబును అడిగినప్పుడు ఏమని చెప్తాడు? In James chapter 2 verse 8 he says that it is the royal law. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యములో అతను ఏం చెప్పుచున్నాడు? James chapter 2 verse 8 he says that it is the royal law. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యములో మనం చూస్తున్నాము అది ఒక అది ప్రాముఖ్యమైన ఆజ్ఞ. రాయల్ లా, that is kingly law. అది రాజరికమైన ఆజ్ఞ. Praise be to his holy name. దేవునికి స్తోత్రములు. It is the law of the king of kings and the lord of lords. రాజాది రాజు ప్రభులకు ప్రభు యొక్క ఆజ్ఞ ఉన్నది. What is that law? ఆయక ఆజ్ఞ ఏమి? That law is love. ఆయక ఆజ్ఞయే ప్రేమ. God is love. దేవుడు ప్రేమయై ఉన్నారు. Oh dear brother, dear sister. ప్రియమైన సోదర సోదరి. This law has been put in our heart and written down in our heart. ఈక ఆజ్ఞ మన హృదయములో ఉంచబడి ఉన్నది. ఆయ పరకల మీద వ్రాయబడి ఉన్నది. This law has been written down in our mind and put in our mind. మరి ఈ ఆజ్ఞ అనేది మన మనసులో వ్రాయబడి ఉన్నది, మనసులో ఉంచబడి ఉన్నది. By the anointing of the Holy Spirit. పరిశుద్ధ అభిషేకం మూలముగా. The law of love is put in our heart and written down in our heart, put in our mind and written down in our mind. ప్రేమ యొక్క ఆజ్ఞలు మనకు మనసులో ఉంచబడి ఉన్నవి, మనసులో వ్రాయబడి ఉన్నవి, హృదయములో ఉంచబడి ఉన్నవి, హృదయములో వ్రాయబడి ఉన్నవి. According to 1 John chapter 4 verse 18. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యములో. Perfect love cast out all fear. పరిపూర్ణమైన ప్రేమ సమస్త భయమును వెళ్ళగొట్టును. So my heart is filled with the love of God. మన హృదయము దేవుని ప్రేమతో నింపబడి ఉన్నది. St. Paul says, who can separate me from the love of Christ? పరిశుద్ధుడైన పౌలు చెప్పుచున్నాడు, క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపు వాడు ఎవడు? In 2 Corinthians chapter 5 verse 14 says, the love of Christ constraineth me. 2 కొరింథీ 5వ అధ్యాయం 8వ వాక్యంలో చూస్తున్నాము, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతము చేయుచున్నది. So because of the love of God is there in our hearts. మన హృదయములో దేవుని ప్రేమ ఉన్నందువలన. So we are not afraid of this COVID. We are not afraid of any sickness. మనం కరోనా గురించి గాని ఏ వ్యాధి గురించి గాని భయపడలేదు. We are not afraid of death. మనం మరణాన్ని గురించి భయపడలేదు. Hallelujah. A stranger will not be afraid of sickness. A stranger will not be afraid of death. A stranger will not be afraid of the things of this world. ఒక పరదేశి ఈ లోకపు కార్యముల గురించి భయపడడు. ఒక పరదేశి వ్యాధి గురించి గాని మరణముల గురించి గాని ఏ మాత్రము భయపడడు. God has made us everyone as unicorns. దేవుడు మనందరిని కూడా గుర్రపోతుల వలె మార్చి ఉన్నారు. God has made us everyone like lion. దేవుడు మనందరిని సింహాల వలె మార్చి ఉన్నారు. Because the lion of the tribe of Judah is in us and in our midst. ఎందువల్లంటే యూదా గోత్రపు సింహము మనలో ఉన్నారు. Praise be to his holy name. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. At the same time, అదే సమయములో, this dear Jesus who is full of love, ప్రేమ పూరితుడైన యేసు ప్రభు, has given us a commandment, a new commandment. ఒక నూతన ఆజ్ఞ కూడా ఇచ్చి ఉన్నారు. I want every believer and every worker seated here should have this new commandment in your life, ruling your heart and mind and ruling your life. ఈ కొత్త ఆజ్ఞను ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి దైవ సేవకుడు, ప్రతి విశ్వాసి కూడా దాన్ని మీరు మీ హృదయంలో ఉంచుకొనవలెను, అదే మీరు మిమ్మల్ని ఏలుబడి చేయవలెను. All of you have this word written down in your heart and in your mind. ఈక వాక్యం అనేది మీ హృదయములోను మీ మనసులోను ఖచ్చితంగా వ్రాయబడవలెను. A new commandment I give unto you. నూతన ఆజ్ఞ మీకు ఇచ్చుచున్నాను. John chapter 13. యోహాను సువార్త 13వ అధ్యాయము. All of you open your bible and read that verse, John chapter 13. అందరు దయచేసి మీ బైబిల్ గ్రంథం తెరిచి చదవండి. యోహాను సువార్త 13వ అధ్యాయము verse 34. 34వ వాక్యము. A new commandment I give unto you, that ye love one another as I have loved you, that ye also love one another. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. All of must have read this word many times. అనేకులు ఈ వాక్యాన్ని అనేక పర్యాలు చదివి ఉండవచ్చును. But let us not be just reading. ఇది ఏదో ఊరికనే చదువుకుంటూ కాదు. Let it be our life. అదే మన జీవితంగా ఉండవలెను. What Jesus telling? Yes, ఏం చెప్తున్నారు? A new commandment to every stranger the Lord is giving. ప్రతి పరదేశికి దేవుడు కొత్త ఆజ్ఞని ఇచ్చుచున్నానని చెప్తున్నారు. Love one another as I love you.
నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. సో హి ఇస్ సేయింగ్ దట్ న్యూ కమాండ్మెంట్. అది కొత్త ఆజ్ఞని చెప్పుచున్నారు. సో దట్ మీన్స్ దట్ దేర్ మస్ట్ బి సమ్ ఓల్డ్ కమాండ్మెంట్. అనగా పాత ఆజ్ఞ కూడా ఉందనే కదా అర్థము. వాట్ వాస్ ద ఓల్డ్ కమాండ్మెంట్? పాత ఆజ్ఞ ఏమై ఉన్నది? వెన్ వి గో టు లెవిటికస్ చాప్టర్ 19. లేవియా కాండము 19వ అధ్యాయానికి వచ్చినప్పుడు అండ్ రీడ్ ద 18th వర్స్ దేర్ వి ఫైండ్ ద ఓల్డ్ కమాండ్మెంట్. 18వ వాక్యం చదివినప్పుడు పాత ఆజ్ఞ చూస్తున్నాము. లేవియా కాండము 19:18. Leviticus chapter 19 and verse 18. Thou shalt not avenge nor bear any grudge against the children of thy people, but thou shalt love thy neighbor as thyself. I am the Lord. కేడుకు ప్రతికేడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. Here it, the commandment is that love thy neighbor as thyself. That is the commandment. ఇక్కడ ఆజ్ఞ ఏమని రాయబడి ఉన్నది? నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమింపవలెను. దట్ ఇస్ ద ఓల్డ్ కమాండ్మెంట్. ఇది పాత ఆజ్ఞ. ఇఫ్ యు లవ్ యువర్ నైబర్ యాస్ యువర్సెల్ఫ్ దెన్ ఓన్లీ యు కెన్ కాల్ గాడ్ యాస్ యువర్ గాడ్. అదర్వైస్ గాడ్ విల్ నాట్ బి యువర్ గాడ్. నీ పొరుగు వాణ్ణి నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమించినప్పుడే దేవుడు నీ దేవుడుగా కనబడును. ఐ విల్ బి దేర్ గాడ్. నేను వారికి దేవుడనై ఉందును. డియర్ బ్రదర్ డియర్ సిస్టర్. కాబట్టి ప్రియ సోదరుడా సోదరి, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు లవ్ వన్ అనదర్ యాస్ ఆర్సెల్ఫ్, God will not be our God and we cannot be called our children and we cannot be calling ourselves stranger. మిమ్మల్ని మీ పొరుగు వాని మీరు ప్రేమించకపోతే దేవుడు మీకు దేవుడై ఉండరు. మీరు దేవుని బిడ్డలుగా మీరు పిలువబడలేరు. మీరు పరదేశిగా కూడా మీరు పిలువబడలేరు. And in the New Testament we workers and believers, నూతన నిబంధనలో సేవకులు విశ్వాసులమైన మనము, as Jesus loved us we have to love one another as Jesus loved. యేసు ప్రభువు మనల్ని ప్రేమించిన విధంగా మనము ఇతరులను ప్రేమించవలెను. ఈవెన్ నౌ హి ఇస్ లవింగ్ us. ఇప్పటికి కూడా ఆయన మనల్ని ప్రేమించుచున్నారు. వాట్ ద జెనసిస్ జాన్ చాప్టర్ 13 వర్స్ 1 సేస్. యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి వాక్యంలో ఏం చూస్తున్నాము? హి లవ్స్ దెం టిల్ ద ఎండ్. ఆయన అంతము వరకు మనల్ని ప్రేమించును అని. దిస్ మార్నింగ్ వి ఆర్ ఇన్ హిస్ ప్రెసెన్స్ బికాజ్ ఆఫ్ ద లవ్ ఆఫ్ జీసస్. ఈ ఉదయ కాలమందు యేసు మనల్ని ప్రేమించినందువల్లే ఈ మన దేవుని సన్నిధానములో కనబడుచున్నాము. హి హస్ నాట్ ఫర్సేకెన్ us బికాజ్ హి లవ్డ్ us అండ్ లవ్స్ us. ఆయనను ప్రేమించినందువల్ల ఎంత మాత్రం ఎడబాయట లేదు. ఆర్ వి ఏబుల్ టు లవ్ అవర్ బ్రదర్న్? మన సహోదరుని ప్రేమించగలుగుచున్నామా? సో వెన్ వి లవ్ అవర్ బ్రదర్న్, మన సహోదరుని ప్రేమించినప్పుడు వి విల్ ఏబుల్ టు బేర్ వన్ అనదర్. ఒకరినొకరు మనం భరించుకుంటాము. దట్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ స్ట్రేంజర్. అదే పరదేశి యొక్క స్వభావం. సో వి హావ్ టు ఫుల్ఫిల్ ద లా ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క నియమాన్ని మనం పాటించవలెను. అకార్డింగ్ టు గలాతీయ చాప్టర్ 6 వర్స్ 1. గలాతీ రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయం మొదటి వాక్య ప్రకారంగా. సో వి హావ్ టు బేర్ వన్ అనదర్. మనం ఒకరినొకరు భారములు భరించవలెను. ఫుల్ఫిల్ ద లా ఆఫ్ క్రైస్ట్. ఇలాగా క్రీస్తు నియమమును అనుసరించవలెను. వాట్ ఇస్ ద లా ఆఫ్ క్రైస్ట్? క్రీస్తు యొక్క నియమం ఏమి? లవ్ అదర్స్ యాస్ ఐ లవ్ యు. నేను నిన్ను ప్రేమించిన విధంగా నీవు కూడా నీ పొరుగువాని ప్రేమించుము. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. ఆర్ యు లివింగ్ అకార్డింగ్ టు ద స్ట్రేంజ్ లా? ఈ యొక్క వ్యత్యాసకరమైన ఆజ్ఞ ప్రకారంగా జీవిస్తున్నావా? లెట్ 2021 బి సచ్ ఎ ఇయర్. 2021వ సంవత్సరం ఆ రీతిగా ఉండనివ్వండి. వి విల్ లవ్ వన్ అనదర్ యాస్ జీసస్ లవ్స్. యేసు ప్రభువును ప్రేమించిన విధంగానే మనం కూడా ప్రేమించేదము. దట్ ఇస్ ద పవర్ దట్ ద లార్డ్ హస్ గివెన్ అంటు us. అదే మనకు దేవుడు అనుగ్రహించిన శక్తి ఉన్నది. దిస్ టేక్స్ ప్లేస్ వెన్ వి ఆర్ సేవ్డ్ ఇట్సెల్ఫ్. అట్ దట్ టైం ఇట్సెల్ఫ్ హి హస్ గివెన్ us ద పవర్. నీవు రక్షణ పొందిన ఆది నుండి ఇటువంటి శక్తి నీకు ఇచ్చి ఉన్నారు. లవ్ కవరత్ మల్టిట్యూడ్ ఆఫ్ సిన్స్. ప్రేమ అనేక దోషములను కప్పును. లవ్ బేరత్ ఆల్ థింగ్స్. ప్రేమ అనేకమైన కార్యములను భరించును. లవ్ బిలీవత్ ఆల్ థింగ్స్. ప్రేమ అన్నిటిని నమ్మును. లవ్ ఎండ్యూరత్ ఆల్ థింగ్స్. ప్రేమ అన్నిటిని సహించును. ఎ స్ట్రేంజర్ మస్ట్ ఎండ్యూర్ ఆల్ థింగ్స్. ఈ పరదేశి అన్నిటిని సహించవలెను. గాడ్ హస్ గివెన్ us హిస్ క్యారెక్టర్ లాంగ్ సఫరింగ్. దేవుడు తన స్వభావమైన దీర్ఘశాంతం మనకు ఇచ్చున్నారు. గాడ్ హస్ గివెన్ us హిస్ క్యారెక్టర్ ఫోర్బేరింగ్. దేవుడు తన స్వభావమైనటువంటి భరించే అనుభవం ఇచ్చున్నారు. గాడ్ హస్ గివెన్ us హిస్ క్యారెక్టర్ ఫర్గివింగ్. దేవుడు తన స్వభావమైన క్షమించే గుణం ఇచ్చున్నారు. కొలొసీయ చాప్టర్ 3 వర్స్ 13. కొలొసీ 3:13 లో ఏం చూస్తున్నాము? If you have quarrel against anyone, మీరు ఎవరైనా పిలువబడిన వారైతే, you forgive as I forgave. నేను క్షమించిన రీతిగా మీరును క్షమించుడి. That is the character of Jesus. అది యేసు ప్రభు యొక్క స్వభావము. That is what love teaches. అదే మన ప్రేమ బోధిస్తున్నది. That is the law of love. అదే దేవుని యొక్క ఆజ్ఞ. Dear brother, dear sister, ప్రియమైన సహోదరా సహోదరి, are we filled with this law? ఆ ప్రేమతో నింపబడి ఉన్నామా? A stranger will have a strange law. పరదేశికి ఆ యొక్క దేవుడు కనబడుచున్నారు. Finally, చివరిగా, a stranger expectation and hope will be strange. పరదేశి యొక్క
ఆయొక్క ఎదురుచూపు పరదేశి యొక్క నిరీక్షణ వ్యత్యాసకరంగా ఉండును. I'm going to leave this world. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నాను. This world does not belong to me. ఈ లోకము నాకు చెందింది కాదు. I have a continuing city. నాకు ఇక్కడ నిలవరమైన పట్టణం లేదు. I have an eternal habitation. నాకు నిత్యమైన నివాసం ఉన్నది. I have New Jerusalem and Zion. నాకు నూతన యెరూషలేము సియోను ఉన్నది. That is my expectation. అదే నా ఎదురుచూపు. That is my hope. అదే నా నిరీక్షణ. Beloved. పిల్లల ప్రియారా. Now we are the children of God. మనం ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాం. It is not yet appear what we shall be. మనం ఏమవుతామో మనకు ఇంకా తెలియదు. But when he shall appear, కాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు, we shall be like him. ఆయన ఉన్నట్లుగానే, oh, we shall see him as he is. ఆయన ఉన్నట్లుగానే చూద్దుము గనుక, those who have this hope, ఈ నిరీక్షణ పెట్టుకునిన వారు, purify themselves even as he is pure. ఆయన పవిత్రులై ఉన్నట్టుగా తమ్ముతో పవిత్రులుగా చేసుకుందరు. Jesus, when he left this world, what did he say to his disciples? యేసు ప్రభు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులను చూసి ఏం చెప్పి ఉన్నారు? Behold, I come quickly. ఇదిగో నేను త్వరగా రాని ఉన్నాను. Even this morning, ఇది కాలమందు, oh, Jesus telling, behold, I come quickly. ఇదిగోనే త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నారు. Jesus is not coming for every Christian. ప్రతి క్రైస్తవుల కొరకు కాదు యేసు ప్రభు వచ్చినది. Jesus is not coming for every Pentecostal believers or worker. యేసు ప్రభు ప్రతి పెంతెకొస్త విశ్వాసి కొరకు సేవకులందరి కోసం వచ్చుటలేదు. Jesus is coming for his disciples. యేసు ప్రభు తన శిష్యుల కోసం రాబోతున్నారు. Disciples were called Christians. శిష్యులు అనగా క్రైస్తవులు. Let me be a disciple of Christ. క్రీస్తుకు శిష్యులుగా మనం మార్చబడదుము. Let me follow the footsteps of Jesus. యేసు ప్రభుకి అడుగు జాడలు వెంబడించదుము. Let me take up the cross. సిలువను మనం వసువా మోయవలెను. Really follow Jesus. మన యేసు ప్రభుని వెంబడించు వారంగా ఉండవలెను. Such people, Jesus is coming very soon. అటువంటి వారి కొరకు యేసు ప్రభు త్వరగా రానై ఉన్నారు. Our hope. మన నిరీక్షణ. We'll put off this earthly tabernacle. మైక భూసమందు మన నివాసమును వదులుకొని. What St. Paul says in 2 Corinthians chapter 5 verse 1. పరిశుద్ధ పౌలు 2 కొరింథీ 5వ అధ్యాయం మొదటి వాక్యంలో చెప్పుచున్నాడు. I'll put off this earthly tabernacle. ఈ భూసమందు మన కార్యం శిథిలమైపోయినను. I'll put on the heavenly habitation, that heavenly tabernacle. నేను పరలోక నివాసమును ధరించుకొందును. The trumpet is going to sound. బూర ధ్వనించునయున్నది. The trumpet is going to sound. బూర ధ్వనించునయున్నది. The dead in Christ will rise up first. క్రీస్తును మృతులైన వారు మొదట లేతురు. Those who are in Christ, ఎవరైతే క్రీస్తు జీవులై ఉంటారో, they will be changed. వారు మార్పు పొందుదురు. They will be transformed. వారు రూపాంతరం పొందుదురు. They will receive a glorious body. వారు మహిమగల శరీరాన్ని పొందుకుంటారు. That will take place even this morning. ఆ ఉదయ కాలమందున కార్యమును నమ్మము. Are you ready for it? దానికి సిద్ధంగా ఉన్నావా? This is not the time for us to get ready. ఇది సిద్ధపడక సమయం. When Jesus was on this earth, యేసు ప్రభు ఈ లోకంలో ఉండినప్పుడు, he said that be ready. మీరు సిద్ధముగా ఉండుడని చెప్పి ఉన్నారు. Every stranger has to keep himself and herself ready. ప్రతి పరదేశి అన్యుడు తనను సిద్ధముగా ఉంచుకోవాలెను. The trumpet is going to sound. బూర ధ్వనించునయున్నది. May the Lord help us to keep us ready. ప్రభు మనందరిని కూడా సిద్ధముగా ఉండడానికి సహాయం చేయవలెను. Now shall we all stand up? మనమందరం దయచేసి లేచి నిలబడదాం. All of us stand up. అందరూ దయచేసి లేచి నిలబడండి. Upon every stranger, ప్రతి పరదేశి మీద, the Lord is going to send a final launching anointing. దేవుడు అగ్నిభిషేకం కుమ్మరించబోతున్నారు. Mighty anointing. శక్తివంతమైన అభిషేకము. To live like a stranger. పరదేశిలో జీవించడానికి. To live a faith life. ఒక విశ్వాస జీవితం చేయడానికి. To walk with Jesus. యేసుతో నడవడానికి. To converse with Jesus. యేసుతో సంభాషించడానికి. To speak with Jesus heart to heart. యేసుతో హృదయంతో మాట్లాడడానికి. To live like a stranger in this world. ఈ లోకంలో పరదేశి అన్యునిగా జీవించుటకు. Always expecting the coming of the Lord. ప్రతి క్షణము కూడా యేసు రాకను ఎదురు చూస్తూ. Always preserving the presence of God. ఎల్లప్పుడూ దేవుని సన్నిధానమును కాపాడుకొనుచు. Abiding in the law of Christ. క్రీస్తు యొక్క నియమ ప్రకారముగా. Upon such people. అటువంటి వారి మీద. Mighty anointing. ఒక గొప్ప అభిషేకము. Zion. సియోనులో నుండి. Coming upon all of us. మనందరి మీద దిగుచున్నది. Be filled by the power of God. అందరి అభిషేకంతో నింపబడుడి. Because we are going to fly away. మనం ఎగిరిపోబోతున్నాం. The Lord is giving us the power to fly away. దేవుడు ఎగిరిపోవడం శక్తిని ఇచ్చుచున్నారు. This world does not belong to me. ఈ లోకము మనకు కాదు. Zion is my goal. సియోనే నా గురి. New Jerusalem is my goal. యెరూషలేమే నా గురి. While on this earth, ఈ లోకములో ఉంటున్నప్పుడే, I will live like it's living in Zion and New Jerusalem. సియోనుగా యెరూషలేముగా జీవించదము. I will always live in the presence of God. దేవుని సన్నిధానములో జీవించదము. God must always keep his eyes upon me. దేవుడు మన మీద దృష్టి ఉంచి ఉన్నారు. Oh, from the eyes of the Lord. దేవుని కన్నులలో నుండి. Grace is coming for you. కృప బయలువెళ్ళుచున్నది. From the eyes of the Lord. దేవుని కృష్ణ. His love is coming upon you. ఆయన ప్రేమ బయలువెళ్ళుచున్నది. From the eyes of the Lord. ఆయన దృష్టిలో నుండి. His power is coming to you. ఆయన శక్తి వెళ్ళుచున్నది. From the eyes of the Lord. దేవుని
kanila nundi. Deliverance is taking place. Vidala bayalidarechinadi. From the eyes of the Lord. Adi kanila nundi. You are being made a victorious. Neevu jayamu podukonuchinavu. He is coming to gather together all the victorious ones. Jayam podina vaari samakoluchinaku aina raaniyunnaru. Vallaka chuda vallaka. Hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Nilu paradeshani yatri kurailu payarinchitini ibu స్తుతించేదను ప్రార్థించి నీ నామం పొగడేదను శ్రీ యేసు దేవా స్తుతించేదను ప్రార్థించి నీ నామం పొగడేదను ఈ భూమిలో నేను పరదేశిని యాత్రికుడై నేను పయనించితిని ఈ భూమిలో అరణ్య యాత్రలో పాడీదను నీ ఆనులినాల్ సంగీతమై అరణ్య యాత్రలో పాడీదను ఈ భూమిలో నేను పరదేశిని యాత్రికుడై నేను పయనించితిని ఈ భూమిలో నేను పరదేశిని Receive new anointing. Don't be silent now. Give to the fullness of the Holy Spirit. Because of the power of God only we can rise up. With the power of God only we can rise up. దేవుని శక్తి క్రీస్తు లేపినది. With the power of God only we can rise up. క్రీస్తు లేపివాని యొక్క ఆత్మ. We have to fly away. యేసు వచ్చేటప్పుడు ఎగిరిపోవాలి. We have to fly away. ఎగిరిపోవాలి. We must meet Jesus in the middle. మధ్య ఆకాశములో యేసును సంధించాలి. We need a fresh power. దానికి నూతన శక్తి అవసరము. హాడదం హల్లెలూయా. Maranatha, hallelujah. Padadam, hallelujah. Maranatha, hallelujah. Sada padadam, hallelujah. Prabhu Yesu ke hallelujah. Sada padadam, hallelujah. All of you, clap your hands.
yesuge alleluya amen let us all say come back jesus andre cheppandi yesaya twaraga rambo come back jesus twaraga rambo come back jesus yesaya twaraga rambo the spirit and the bride say come back jesus aatmayo pennuku maathi cheppuchunnaru twaraga rambo ani everyone waiting for the appearing of jesus say come back jesus yesu raagaru ediru chusi varandaru twaraga ra prabhuva cheppandi come back Come back quickly, Lord. We are waiting day and night, loving Thy appearing, Thy presence our delight. To see Thee face to face, with Thee forever abound. Come back quickly, Lord, for Thy bride. Come back quickly, Lord. We are waiting day and night. Amen. Loving Thy appearing, Thy presence our delight. To see Thee face to face. With thee forever abide. Come back quickly, Lord, for Thy bride. Come back quickly, Lord. We are waiting day and night. Hallelujah. Thy presence of delight. To see Thee face to face. With thee forever abide. Come back quickly, Lord, for Thy bride. Come back quickly, Lord. We are waiting day and night. Loving Thy appearing, Thy presence our delight. To see Thee face to face, with Thee forever abide. Ora bala kathura bala kashura kathura ribira bala kashura kathura ribira bala kashura kathura ribira bala kashura niya. Hallelujah! 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 Shura bala kathura kathura ribira bala kathura kathura niya. Hallelujah! Hallelujah! I'm going to sing a small Malayalam chorus. Malayalamiloku pallavi paadukundam. So those who know, join with me. Those who know, join with me. Evarikaithe telusu naato kalisi paadukundam. The meaning of this chorus is that. Iga pallavi yokka ardham em anaga. So when my beloved comes. Mana priyudu vachinappudu. I must fly away. Naaku egiri povalani vaanchu maatram unnadi. And for that I need your power, Lord. Daani koraku deva nee shakti naaku kavalenu. Priyan varumbol avande koode. Parannu poyal madhi enikku o priyam varumbol avante kode parannu poyal madhi enikku o paravan vendadaya velan levichal madhi enikku o paravan vendadaya velan levichal madhi enikku Paranavalal madhi enikku amen priyanarva avande kude paranavalal madhi enikku o paranavalal vendadai velanavichal madhi enikku amen vendadai velanavichal madhi enikku o paranavalal vendadai velanavichal madhi enike o paranidvan vendadaya velalavichal madhi enike o paranidvan vendadaya velalavichal madhi enike o paranidvan vendadaya velal bala khadra ribida bala kashra khadra riya hallelujah 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 The trumpet will sound. Bura dhvaninchunu. The trumpet will sound. Bura dhvaninchunu. I will hear the trumpet sound. Nena bura dhvani vinidanu. Instantaneously. Takshaname. Oh, I'm going to be changed. Nenu marpu pandabochunnanu. Glorious body. Vibhayugala shariramato. I will leave this world. Neni lokane vadilipetti. I will fly away. Neni egiri povudunu. With my Jesus. Now yes, we need to do about it. I will be with him in eternity, ruling with him. Nitya nityam yes, ta paatu undi elupudi cheyabochunnanu. Hallelujah! Rejoice! Andre santoshinchudi. The day is coming. Aa tirugu raabochunnadi. It may be now. Adi okavali ippudey undavachchu. Rejoice! Santoshinchudi. Rejoice! Santoshinchudi. Ora bala kathuna bala kathuna ka. Nadam to buragalito abadanadam to pravanadam to shuddam to mana yesu rajivachu chinnadu hallelujah oh pravanadam
Hallelujah! Hallelujah! Heaven is rejoicing! Hallelujah! Heaven is rejoicing! Hallelujah, 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 hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Hallelujah. Surrendering ourselves for the words that Lord spoke to us this morning. Let's praise God. ఇది కాలమంత ప్రభు మనతో మాట్లాడే మాటలన్నిటి కొరకే దేవుని స్తోత్రించుదాము. Praise the Lord, 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 praise the Lord. The Lord trying to take the evening meeting also and bless. Let's praise God. సాయంత్ర కూటమిలో దేవుడు భారమేచి నడిపించి ఆశీర్వదించినట్లుగా స్తోత్రించుదాము. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. To be in the presence of God and the presence of Lord to be continuously with us. Let's praise God. ఈ దినమందు దేవునికి సన్నిధానం కనబడి ఉన్నది. ఈ దినమంత కూడా దేవుని సన్నిధానం మన మధ్యలో కనబడినట్లుగా స్తోత్రించుదాము. Praise the Lord, 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 praise the Lord. Giving all glory and honor to the Father, Son, and the Holy Spirit. Let us praise. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి ఘనత మహిమ చెల్లించి స్తోత్రించుదాము. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Christ Jesus is coming soon and we are going to meet him in the midday. Father, let's praise God. క్రీస్ యేసు త్వరగా రానయ్యున్నారు. ఆయన మన మధ్యాకాశంలో సంధించునయున్నాము కనుక స్తోత్రించుదాము. Let us pray. ప్రార్థించుకుందాం. మహా ప్రియ పరలోక తండ్రి, ఫాదర్ వందనములు. నీకు వందనములు, స్తోత్రము చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆరాధనతో కూడా ఆత్మదేవుడి ప్రాణం ముగింపడు భారం నుంచి నడిపించిన మీ దగ్గర స్తుతిస్తున్నాం. పాట ద్వారా మమ్మల్ని అందరినీ ప్రభా సియోన్ ఎరుసలేమును ఉజ్జీవింప చేసిన స్తోత్రం. సియోన్ అనే అభిషేకం ఎరుసలేమును కొమ్మరించి గొప్ప ఉజ్జీవాన్ని కలుగజేసిన స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. రివర్ మీటింగ్ అంతా కూడా ఆత్మని భారం నడిపించి ఆశ్రయించున్నాం. ఐదు ఆసమ్మలుగా మీరు చెప్పబడినటువంటి వాక్యములన్నీ కూడా దేవుని భద్రపరచుకొని వాక్యానుసారంగా నాకు సిద్ధపడ్డగా సహాయం చేయండి. మహానిధులను ప్రభా పరిశుద్ధ పచ్చమని వేడుకొచ్చిన క్రీస్తు స్వారూప్యంగా మార్చండి. దేవుని యొక్క దివ్య స్వభావం ఇవన్నీ ఒక్కొక్కరి జీవితంలో మీరే దైవిక స్వభావం ధరింపు చేయని వేడుకొచ్చున్నాం ప్రభా. నీ రాకడ గుర్చి ఏ విధంగా సిద్ధపడంలో అనేక కార్యములు ప్రభా నీ దైదాసంలో నేను బయలుపరిచిన బయలుపడిన సత్యములన్నీ కూడా హృదయం భద్రపరుచుకున్న ప్రకారం ప్రభా మీ రాకు సిద్ధపడుకోవాలని సహాయం చేయండి. వచ్చేవాడు ఆలోచన చేయడం త్వరలో రానయ్యన్నా కనుక అనుదినం కూడా తమ పవిత్రమైందా నిర్దోషం నిష్కళంకమైన హింసంగా మార్చబడాలి. ఏవో సహాయం చేయండి. అనుదినం మీరు వాంచి రాకుడికి వచ్చినటువంటి నిరీక్షణ రాకుడికి వచ్చిన వాంఛ గ్రాహం అనుగ్రహించాలి ప్రభా. గడిచిన కాలంలో భయపడుచున్నటువంటి COVID-19 ఇక వ్యాధికి భయపడకుండా ఇచ్చిన నరకాకులు వేసి దేవునికి మాత్రం భయపడి దేవుని వైభక్తులు కలిగి భక్తి వైరాగ్యం జీవించి సహాయం చేయండి. నిన్ను భయభక్తులు కలిగి మీ చిత్తానుసారంగా నిమాలను సహాయం చేయండి ప్రభా. మీ పలోకంలో కనిష్టాన్ని కలవాల్సి శిల్లో నెరవేర్చిన మేము కూడా నేను వెంబడించే వాడు సిలుచుకొని వెంబడించాలి. అనేక శ్రమం రాబోచున్నది, వాటిని ఎదుర్కోవడానికి కావాల్సిన ఆత్మఫలం ధరించండి ప్రభా. అనిదిన పరిశుద్ధాత్మ ధరించుకొని పరిశుద్ధాత్మ ఫలం పరిశుద్ధాత్మ ద్వారా రూపాంతరం పొందాలి. పరిశుద్ధాత్మ ద్వారా వేరే మనిషిగా మార్చాలి. ఈ లోకంలో బాటసార యాత్రికులం ప్రయాణికులం అని ప్రభా నీ యొక్క ప్రమాణ ద్వారా మాట్లాడి ఉన్నారు. యాత్రికుడు ప్రయాణికుడు అని చెప్పినప్పుడు నా యొక్క మాటలు వ్యత్యాసంగా ఉండాలి. కృపగల మాట ఉచ్చరించాలని చెప్పి నీ వాక్యం ద్వారా సెలవిచ్చిన కృపగల మాట ఉచ్చరించు ప్రభా. కృప మీద అది కృపను పొందుకొని ఆత్మబలముతో అనుదిన వచ్చే శోధన ఫలాలను చేయించి ఒక జయకరమైన జీవితం చేయాలి. ఎవడు నేర్చుకున్న ఉద్యోగ మహిమలో ప్రత్యక్షముడు సంపూర్ణ జయంతో నేను ఎదుర్కోవడానికి కృప దయచేయండి. ఇచ్చిన నెరవేర్చిన పరిస్థితులు వచ్చి మహిళ ఆశీర్వదించండి. ఆశీర్వదించు Amen. Now may the grace of the Lord Jesus Christ, the love of the Father, and the sweet fellowship of the Holy Spirit rest and abide with us now and until Jesus returns in glory. Amen. Hallelujah. 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 Praise the Lord.